రామంట అలియానికి ప్రధాన ఉద్దేశం పార్టీ చదువుకున్న చిన్నప్పుడు కొంత ఆర్ఎస్ఎస్ వాళ్ళకు పోయేది పోయేది కార్యక్రమాలకు పోయేది కానీ మా బ్యాచ్ అంతా బ్యాచ్ అంతా ఒకటేసారి కాలేజీకి వచ్చిన తర్వాత మేమంతా రాటికల్స్గా మార్చాము మీరు ఆట తర్వాత పార్టీలోకి ఇప్పుడు పూర్తిగా పూర్తి స్థాయిలో పూర్తిస్థాయి క్యాండిడేట్గా ఎనభై రెండులో రెండు ఆ తర్వాత నేను సెకండ్ ఇయర్ ఎనభై రెండులో వెళ్ళా వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు పార్టీ నిర్మాణం కొత్త కార్యకర్తలను వరంగల్ కరీంనగర్లో ఈ ప్రాంతాలలో భూ సామ్య దోపిడీ బాగుండేది ఈ చూసే విధానం మాట్లాడే విధానం వాళ్ళంతా బాధించారు వాస్తవంగా చాలామంది నేను నడుపులు తిన్నా ఏదో కష్టపడ్డా నేనైతే కష్టపడలేదు నా లైఫ్లో నా ఉద్దేశం ఏంటంటే ప్రజల కోసం మంచి చేసినట్లయితే వాళ్ళ కోసం తప్పించి పని చేసినట్లయితే ఆ ప్రజలల్లో ఎదురుండదా గురువుగా పట్టింది ఏంది అంత దుర్మార్గులను చూసి వాళ్ళతో తిరగాల ఆదరణ నన్ను బాగా చూసిన కట్టరాలే కానీ ఏదో నాకు నేను కష్టపడ్డారైతే నేను ఉద్యోగంలో పన్నెండు పదమూడు సంవత్సరాలు అర్థం పండించు నాకు కష్టం అనేది పాటిదా నాకు తెలియదు అండి మీకు కేసీఆర్ గారు కదా కేసీఆర్ గారు గత పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న టైంలో మీరు కలిసి నేను పోలేదాన్ని అంటే నేను నాకు జ్ఞానం ఇచ్చాడు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు అన్ని ఇచ్చిన తర్వాత ఇంకా కాళ్ళు రెక్కలు బాగానే ఉంటాయి నేను కొద్ది అహంగం కొన్ని పోయి రెండు సార్లు దాంట్లో పెట్టి నాకైనా పోస్ట్ పడాయంటే ఐదు నిమిషాలు వెల్కమ్ టు క్రైమ్ కన్ఫ్యూషన్స్ గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా భావజాలంతో దానికి ఆకర్షితులే చాలా మంది యువతి యువకులు మావోయిస్టు పార్టీ వైపు వెళ్ళారు అంటే అప్పట్లో నక్సల్స్ పీపుల్స్ వార్ పార్టీ వైపు ఆ విధంగా వెళ్ళిన వారు లోపలికి వెళ్ళిన తర్వాత ఎండనక వాననక కాలాలతో పరిమితి లేకుండా ఉండి అక్కడున్న ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారు అందులో భాగంగా వాళ్ళ కుటుంబాలను త్యాగాలు చేస్తూ వాళ్ళ త్యాగాలకి నిదర్శనమే కొన్ని ప్రభుత్వాలు అప్పుడు కిందకు వచ్చి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందు ఉన్నాయంటే కేవలం పీపుల్స్ వారు చేసిన ఆ యజ్ఞం ఆ యుద్ధం వల్లే ప్రభుత్వాల కిందకు వచ్చేది అటువంటి తరహాలో వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ లేదా వాళ్ళకి పార్టీలో విభేదాలతోనూ లేదు మరో ఇతర కారణాలతోనూ జనజీవన శ్రవంతో కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మెదక్ రామన్న అలియాస్ రవీంద్ర ప్రసాద్ మెదక్ రామన్న దాదాపు పదమూడు సంవత్సరాల పాటు పీపుల్స్ వారాలు పనిచేసి పీపుల్స్ వారు మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందుతున్న సమయంలో ఆయన బయటకు వచ్చారు పదమూడు సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నప్పుడు ఏం చేశారు ఎందుకు పార్టీ వైపు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది విషయాల్ని ఆయనే తెలుసుకున్నాం అన్న నమస్తే పెద్దకి రామన్న అలియాస్ రవీంద్ర ప్రసాద్ అంటే మీకు గణపతి గారు తర్వాత సాకమూర్ అప్పారా గారు నల్ల ఆదిరెడ్డి వాళ్ళ సమ్మకాలికలు అయితే మీరు గ్రామాల్లో ఆ పాప్ పీపుల్స్ వారి వైపు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు పార్టీలో ఉండి ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు ఏంటి ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు ఒకసారి రామన్న గారి కుటుంబ నేపథ్యం ఎందుకు అటువైపు అడుగులు వేయాల్సి వచ్చింది చెప్పండి మేము మా సతాగా మా కుటుంబం బ్రాహ్మణ కుటుంబం మా తండ్రిగారు బిఎం శాస్త్రి అని చెప్పి ఆయనే సిద్ధాంతి కమ్ కొన్ని రోజులు టీచర్గా కూడా పనిచేశాడు ఆయన ఆ తర్వాత పూర్తిగా ఆయనకి ఏంటంటే ఈ ఆచారాలతోని సిద్ధాంతిగా ఉండాలనేది ఆయన కోరిక ఆ కోరిక మేరకు ఆయన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేసి ఆయన పూర్తికాలం పౌరోహిత్యాన్ని ఆధ్యాత్మికత వైపు ఆయన నిలబడ్డాడు సిద్ధాంతిగా ఆయన పంచాంగాలు ఇట్లా కొంత సాధారణంగా నిత్యం మడితోనే వంట చేసే మీ కుటుంబంలో పూజలు పునస్కారాలు ఉన్న మీ ఇంట్లో అగ్రవర్ణాలు చెందిన మీరు పార్టీ వైపు వెళ్ళడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంటే మా తాతగారు ప్రభుత్వ టీచర్ భాగవతుల రామచంద్రయ్య గారు అని చెప్పి ఆయనే అనంతపురంలో ఉండేవాడు అక్కడ వాళ్ళ ఆయనకు కూడా కొంత ఈ ప్రజల పట్ల ఒక ఆయన ప్రజలకు అనుకూలంగా ఉండేవాడు పేద ప్రజలకు అనుకూలంగా ఉండేవాడు పరిటాల శ్రీరాములు రౌఫ్ వాళ్ళతోని ఆయనే ఆయన నేపథ్యం ఉండేది ఆయన ప్రభుత్వ టీచరు అయితే ఈయనతోని కొద్దిగా బ్రాహ్మణుడు కాబట్టి అక్కడ పాక్షనిస్టులు ఆయన దంపలేక బ్రాహ్మణుడు కాబట్టి ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు అప్పుడు ఆ కాలంలో ట్రాన్స్ఫర్ చేసి వరంగల్ చిట్యాలకు పంపించారు ఆయన అక్కడ టీచర్గా పనిచేస్తూ పనిచేస్తూ ఆయన మా నాన్నగారు పదిహేను ఏటనే ఆయన మాయమయ్యాడు పదిహేను పదహారు సంవత్సరాల లోపల ఆయన బ్రతికిండా చనిపోయిందా అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు అంటే మీ మీరు పెళ్ళి మీరు మీ ఇంకా మీ పుట్టకముందే ఆయన తండ్రి గారు చనిపోయారు ఆ తర్వాత అగ్రివాచారి గారు అప్పుడు మినిస్టర్ ఉండే వరంగల్ అగ్రివాచారి మా కుటుంబాన్ని కొద్దిగా మా నాన్నగారిని దగ్గర తీసి ఆ ప్రాంతానికి తీసుకొచ్చి నాన్నగారు నాన్నగారు అదృశ్యం అయిపోయారు అదృశ్యం అయిపోయారు ఆయన టీచర్ గవర్నమెంట్ టీచర్ మా నాన్నమ్మ వాళ్ళు ఇద్దరే తల్లి కొడుకు ఇద్దరు అగ్రోచారీ అప్పుడు వాళ్ళ దగ్గర తీసి ఒక హసంతపర్తి మండలం ఒక ఊర్లో పెట్టాడు అక్కడ రెడ్డిలకు బీదే బాధ్యత అని చెప్పి మా కుటుంబాన్ని మా నాన్నగారిని నప్ప ఆయన అన్ని ఆయన జీవన ఉపాధి కోసం అన్ని పనులు చేశారు కొన్ని రోజులు మా నాన్నగారిని అగ్రోచార్యే టీచర్గా పెట్టించాడు స్కూల్లో నువ్వు ఈ వడ్రకి పని కూలి పని నాలుగు పని ఎందుకు పోతావు బాగుండదు అంటే మీ వృత్తిని ఆయనకు ఆయనకి ఎవరు లేరు బ్రతుకుదేరు కోసం తల్లిని సాదాలే ఆయన బ్రతకాలి ఆయనకు అంత కష్టంతో ఆ తర్వాత ఆ తర్వాత వైదిక వృత్తి నేర్చుకున్నాడు ఆయన కొంత చిన్నప్పుడే వచ్చు కాబట్టి ఉపనయనం సంస్కారాలు తగ్గిన నాన్నగారు తాతగారు నేర్పలేక ఆ తర్వాత ఆయన ఈ లాటికన్నా ఆధ్యాత్మికంగానే ఉండాలనే దాని కోరిక అటువైపే ఎక్కువ ఉన్నాడు మేము మా తర్వాత కూడా నాకు చిన్నప్పుడే తొమ్మిది ఏళ్ళకే ఉపనయనం చేసాడు చేసి నాకు వేద విద్య కూడా అభ్యసించేలా ఆయన చర్యలు తీసుకున్నాడు మా అట ఊళ్ళో కూడా చేస్తారా నేనా నేను చిన్న నాకు గృహప్రవేశాలు పెండ్లీళ్ళు కొద్దిగా నమ్మక చమక్కంతో మాన్యా సూర్వక రుద్రాభిషేకాలు నేను చిన్నప్పుడు చేసేవాడిని నాకు వచ్చు నేను చేయగలుగుతాను అయితే ఆ తర్వాత ఆయనే మా నాన్నగూరకు యథార్థవాది వాస్తవికవాది ఆయన కూడా ప్రతిసారి శ్రమించాలి అనే ఆయన లక్ష్యం కాకపోతే కుటుంబ నేపథ్యాన్ని మనం ఇక్కడి అయినా మా నాన్నగారి పోయింది అది నిలబెట్టుకోవాలని బాగా ప్రయత్నాలు చేసిండారు నాకు కూడా ఆయన అదే చెప్పేవాడు మా నాన్న చెప్పే నిత్య కృషి బ్రాహ్మణుడు అనేది వాడు నిత్యం పనిచేస్తూ తన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా తనదైన శైలిలో ఏదో ఒక ఆర్థిక సాయం మాట సాయం చేయాలి అలాంటి వాడే బ్రాహ్మణుడు అనేది ఆయన కూడా మాకింత ఆగ్రేవచారి మూలంగా ప్లస్ అక్కడ మాకు కొంత వ్యవసాయం ఉండే మా నాన్న మేము పెద్దగా వచ్చిన తర్వాత ఆయనే పనిచేసే వాళ్ళతోనే ఎక్కువ మమేకమై ఉండేవాడు ఆయన కూడా కష్టపడి పనిచేయడానికి ఇష్టపడేవాడు అని చెప్పేటవాడు అనట సమయిక జీవన సౌందర్యాన్ని ఆరాధించేవాడే అనేది సోమరిపోతు బ్రాహ్మణుడు కాదు అని చెప్పి ఆయన బాగా చెప్పేటవాడు ఆయన నిత్యం కొద్దిగా మా నన్ను కూడా సంధ్యావందనం చేసుకునేలా ఆయన నాకు అన్ని కార్యక్రమం చెప్పి కాకపోతే ఏంటంటే మా నాన్నమ్మగారు మా కొద్దిగా ఆమె ఎప్పుడన్నా మేము చదువుకొని ఇటు వచ్చిన తర్వాత ఆ కష్ట నష్టాలు బాధలు అంతా ఆమె చెప్పేది చెప్తే అక్కడ అక్కడ భూస్వాముల దౌర్జన్యానికి ఇట్లా బలై మనం ఇక్కడికి వచ్చినాం ఇక్కడ వస్తే ఇక్కడ ఈ గతే పట్టింది మనకు ఎవరు లేరు అనేది మాకు చెప్పేవారా మీరు ఆ నేపథ్యం వచ్చి ఇటువైపు రావాల్సి వచ్చింది ఇక్కడ ఎవరు రావడానికి కారకులు ఎవరు పాట నేను చదువుకున్న చదువుకుంటే ఇంటర్మీడియట్ ఎల్బీ కాలేజీలో చదువుకుంటాను నేను చదువుకున్న క్రమంలో నేను చిన్నప్పుడు కొంత ఆర్ఎస్ఎస్ వాళ్ళకు పోయేది పోయేది కార్యక్రమాలకు పోయేది కానీ మా బ్యాచ్ అంతా బ్యాచ్ అంతా ఒకటేసారి కాలేజీకి వచ్చిన తర్వాత మేమంతా రాడికల్స్గా మారిపోయాం అప్పుడు నా నాతో పాటు ఆయన గోపాల్ సింగ్ అని అంటే ఆయన ఉండే ఇప్పుడు ఇంకా పార్టీలో ఉన్నాడు అతను మేమంతా ప్రకాష్ అని చెప్పి పీకే అనేటోళ్ళు ఆయన వెంకటేశ్వర్లు ఆయనే నేను ఇంకోన శ్యామ్సుందర్ రెడ్డి ఎన్కౌంటర్ అయ్యాడు ఇలా ఉన్నారు అంత మోహన్ అని చెప్పి ఉండే ఆయనే వీళ్ళందరూ గ్రామం గ్రామం కాదు మీ అనుమకంలో చదువుకున్నప్పుడు అంత కాలేజ్ మెట్స్ ఇంటర్మీడియట్ వాళ్ళంతా ఆర్ఎస్ బ్యాచ్ నాగేశ్వరరావు ఆర్కే అని చెప్పి ఇంకో రెండు రామకృష్ణ అని చెప్పి వాళ్ళంతా మేమంతా అందు ఒక అప్పుడంతా ఎందుకోగాని బ్రాహ్మణ బ్యాచ్ రెడ్డి బ్యాచ్ అంతా కలిసి ఉండేది ఓకే వరంగల్లో వీళ్ళంతా రాడీ కలిసిలు ఉండేటప్పుడు అంటే మాకు ఇంకేముంది అంటే యాగ్రేచార్య ఉన్నాడు అనే దాంతో మాకు కొద్దిగా మాకు తాత ఉన్నాడు కదా అన్నట్టు కొద్దిగా ధైర్యం ఉండేది మాకు అంటే నాకంతా నేను ఈ పోలీసు ప్రేసారి అంతా నాకు పెద్దగా ఉండదు దొరగా ఇప్పుడు దొరగారే ఉండే ఎస్పీ మాకు ఆయన అప్పుడు ఆ వీధి నాటకాలన్నీ వేయించేది అక్సరేట్ల మూలంగా ఇట్లా ఇది ఇట్లా అట్లా ఇట్లా దీని మూలంగా ఊత పెడదో పట్టకూడదు అని బాగా సాంస్కృతిక కార్యక్రమాలు బాగా చేశాయి ఆయన చేస్తుంటే మేము కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించేది కొత్త నాటకాలు మేము కూడా చేసేది అప్పుడు మరి మీరు అతిగా ప్రేమించిన కదా దాన్ని వ్యతిరేకిస్తున్నా తీవ్రంగా వ్యతిరేకించిన నేను ఆయన కానీ శ్రీపాదరావు గారి అలా శ్రీపాదరావు అయితే కూడా నాకు బాగా ఉన్నప్పుడు అంటే నాకు బాగా కలిసి వేసింది ఆయన అగ్రోచారా అంటే ఇక మాకు సంత తాతగారు కదండి మా తాతగారు కన్నా ఎక్కువ మా కుటుంబాన్ని మీతో మీతోని మాట్లాడుతున్నామంటే ఆయన ఆయన కారకుడు మీతో నేను మాట్లాడుతున్నా అంటే అంటే ఎలా జరిగింది అక్కడ లోకల్గా లోకల్ క్రైసిస్తోనే ఆయన చంపించారని నేను భావిస్తున్నా లోకల్ కొంత లీడర్షిప్ ఉంటుంది కదా ఆ లోకల్ లీడర్షిప్ అక్కడ ఉండే రాజకీయాలకు దగ్గరయ్యి ఆయన మీద కోపం కోపంతో వీళ్ళతో చంపిస్తే లోల్లుండదు అని చెప్పి చంపించారనేది నేను నా అభిప్రాయం ఆయన కానీ శ్రీపాదరావు గారు కానీ వెళ్ళి ఆయనను రాజకీయంగా కానీ ఇంకే రకంగా ఎదుర్కోలేక ఈ మాదన్లో కూడా అందరూ తెలివి గల వాళ్ళు ఉద్యమాన్ని తెలివిగా అనేది లేదు ఏదో రకమైన ఆర్థిక మూలాలకు కొంతమంది లొంగిపోయి కూడా తప్పుడు హత్యలు చేసి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు కూడా ఉన్నారు దాని మూలం కూడా పీపుల్స్ వారు పార్టీ ఆ కాలంలో రకరకాల ఇబ్బందులు కూడా పడింది పడుతున్నది సరే మీరు రాటకల్స్ ఉన్న తర్వాత పార్టీలోకి పూర్తిగా పూర్తి నేను పూర్తిస్థాయి క్యాండిడేట్గా ఎనభై రెండులో నేను మా తాతగారు చేసినది ఎక్కే నేను వెళ్ళాలని నాకు కోరిక ఉండే భూపాలపల్లి సైడ్ అంటే గోరుకొత్తపల్లి కొత్త ఆర్గనైజర్గా అప్పుడు నేను ఆర్గనైజర్ అయిపోయినా అప్పుడు ఆర్గనైజర్ సిస్టమే ఒకరు పోయి మాట్లాడేది నేను పోయి ఆర్గనైజర్ అంతా ప్రాంతం అంతా వెలిశాల చిట్ట్యాల గోరుకొత్తపల్లి అదంతా తిరుగుతున్న క్రమం లోపల ఐదు మనమడు కూడా ఉండే శ్రీనివాసాచార్య అడుగుడారు ఆ నక్సలేట్ మాతో పాటు నాకన్నా ముందు శ్రీనివాసాచార్యుల వాళ్ళ బిడ్డ కొడుకు అతడు ముందు ఆ తర్వాత నేను సెకండ్ నేను ఫుల్ టైంగా పోయినా అక్కడ ఆ ప్రాంతం అంతా తిరుగుతూ పరిచయం చేస్తుంటే మా నాన్నకు చెప్పేది మీ కొడుకు వస్తున్నాడు అంత ఏసీలతో మాట్లాడుతున్నాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న లోకల్ రెడ్డి రెడ్డీస్ మా ఇంట్లో తిన్నాడు ఎవరితోనో మాట్లాడుకుంటూ పోతుండు ఏం ఎందుకు వచ్చిండు అని చెప్పి చెప్పేవాళ్ళు అది మా నాన్న వాడు ఎందుకు వచ్చిండు ఫ్రెండ్స్తో రావచ్చు అని కదా ఉంటాడు అదే నేను ఆ కాలంలో నేను కూడా కొంత పురోహితం చేసేది మా నాయనతో పాటు నేను కూడా మా అబ్బాయి గృహ ప్రవేశాలకు కానీ సత్యనారాయణ కథలకు కానీ చేసేది మా నాయనతో పాటు పెళ్ళిళ్ళకు కూడా నేను మాత్ర ఉచ్చారణ చేసేది ఆయన ఏదో వాడు తిరుగుతుండు మా అంత అలాంటి కాకుండానేది అది నాకు ఉపనయనం అప్పుడు శివానందమూర్తి గారు ఉండే సద్గురు శివానందమూర్తి గారు మా నాన్న ఆయన రామన్నాడు తమ్ముడు నా కొడుకు ఉపనయనం చేస్తున్నాడు వచ్చి అని చెప్తే ఇప్పుడు ఆయన ఉద్యోగం చేస్తుండే ఆయన చిన్నప్పుడు ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించే అంటే అన్నయ్య వీనికి పన్నెండేళ్ళు అజ్ఞాతవాసం ఉంది వీని ముఖంలా కనపడుతుందని అన్నాడు ఈ రకంగా ఉంది అంటే ఆయన మా నాన్న వీనికి అట్లా ఎటుంటుంది అంటే ఏం లేదు వీనికి మంది ఇందల తినే అన్ని ఇందల తినే అవకాశం ఉన్నది వీనికి ఇట్లా వీ కష్టం ఉందో అని అన్నాడు ఆయన ఎట్లా అంటే అప్పుడు నాకు మా నాన్నగారు నా మీద ఆయనకు అమితమైన ప్రేమ ఉండేది ఇరవై ఒక్క రోజులు పదకొండు ఏండ్లు అడ్కొని తిని భౌతిక భిక్షాంతి అడుకొని తిని అన్ని ఒక దగ్గర కలిపి నాకు మా నాన్నదినిపించేది ఇట్లా దోషం ఎగిరి ఈ దోషం ఎగిరిపోతుంది అవుతాను ఆయన చేసినా కానీ ఆ తర్వాత ఇక చేసినాం కదా బాగానే ఉంటాడా పోయింది అది నాకు టైం ఒకదా రాగానే నేను అందరితో పాటు ఈ ప్రకాష్ అంటే టౌన్ ఆర్ మీద ప్రకాష్ అని చెప్పి ఆయన పేరు వెంకటేశ్వర్ వాళ్ళ నాన్న మిలిటరీ మ్యాన్ అప్పుడు పులి భార్య భాగ్యలక్ష్మణ్ కదా వాళ్ళ తమ్ముడు ఓకే ఆయనే నేను టౌన్లో ఎక్కువ ఉండేది గోపాల్ సింగ్ అని చెప్పి ఇప్పుడు ఇంకా లోపలనే ఉన్నాడు మేమంతా లోకల్గా ఉండేటోళ్ళం ఆర్కే గోవిందరాజుల రామకృష్ణ అని చెప్పి టౌన్ వన్ వరంగల్ టౌన్ ఆర్కే మేము కొద్దిగా కలిసి బాగుండేది మేమంతా ఆయనే ఆయనే బ్రాహ్మణే రామకృష్ణ కూడా అంటే మీరు ఆర్గనైజర్గా ఉన్న టైంలో అప్పుడు గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే గ్రామాల పరిస్థితి నాకు కొద్దిగా మాకంటే మాకు గౌరవ మర్యాదలకు దానికి దీనికి మా ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడాలి నాకు కొద్దిగా బాకట్లకి వెళ్ళే మాట్లాడేవాళ్ళు ఎవరో కొద్దిగా సన్నిహితం ఉన్న వాళ్ళు ఇంట్లో ఇంట్లో వరకు వచ్చేది మా ఇంట్లో వరకు కానీ అక్కడ భూస్వామి దోపిడి భూస్వాములది ఎట్టి చాకిరి మామూలుగా లేకపో చాలా ఇబ్బంది అనిపించేది ఇబ్బంది అనిపించింది నేను వాళ్ళని చూసుకుంటే నిలబడేది నిలబడుకుంటే మా నాన్నమ్మ గుంజుకుపోయేది భద్ర గుంజుకోపోయేది ఆయన ఆమెకి ఏంటంటే మా నా భర్తలాగా వీడేమన్నా అటు ఇటు చూసి కానీ వీరిపోయి అట్లే చూసేది వాళ్ళ ఇబ్బందులు పడుతుంటే నేను అడుగు ఆమెను అడిగినప్పుడు అలా చెప్పేది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కథల్లాగా చెప్పేది అనంతపురం చరిత్ర అంతా చెప్పి మేము అందుబాటులో ఈ వరం గడిపించినాం ఎక్కడికి వచ్చినా మేము బాగుపడలేదు మీ తాత తాతగారిపై చెప్పి బాధపడేది ఆమె అంటే ఆ పేదరికాన్ని చూసిన తర్వాత కొద్దిగా చెల్లించేది నేను క్యాంపెయిన్ పోయినాం అప్పుడు గ్రామాలకు తరలేండి అని చెప్పి కాలేజ్ కాలేజీ క్యాంపెయిన్ పోతే అప్పుడు ఎయిటీ వన్ ఎయిటీ టూలో స్టార్టింగ్ అంత క్యాంపెయిన్ పోయిన తర్వాత అప్పుడు ఎస్సీస్ మాదిగా వాళ్ళు అప్పుడు పెద్ద కుండ పెట్టేది ఆ కుండల ఎద్దు కలే బొక్కలు లోపల వేసి దానిలో లవంగాలు యాలచి లాంటివి వేసి వాళ్ళు మరగబెట్టుకుని తాగేటోళ్ళు తాగితే మీకు అన్నం తినారా అంటే మాకు దినిగా గడుపుకుంటాం పూడ గడుపుతాం అంటే మాకు కదా బాని ఎట్లుండదు అని చెప్పి నాతో నా ఫ్రెండు ఇంకో ఆయన ప్రకాశ్ అని చెప్పినప్పుడు ఆయన కూడా తాగి తమ్మి తాగంటే నేను లాజు తాగిన తాగిన తర్వాత మా ఇంటి ఆయన మా నాన్నకు భక్తుడు ఆయన నన్ను చూసి నువ్వు తాగిన పంతులు ఇట్లా అయిపోయా అని చెప్పి వెంటనే మా నాయన దగ్గరకు వచ్చి క్షమించు పంతులు గారు మీ కొడుకు నేను తెలియకుండా నా దగ్గర రసం తాగాడు అట్లా ఇట్లాంటి మా నాయనకు ఒప్పటి పంపించాడు అదే అప్పుడు నుంచి మా నాన్న వీడు ఎటుపోతుండే కథ అనేది కొద్దిగా ఆలోచించేటోడు వద్దు వద్దురా నాన్న వద్దు అదే మీరు ఎనభై నాలుగులో ఎనభై రెండులో వెళ్ళారు అప్పుడు పాట వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటండి అప్పుడు మేము పార్టీ నిర్మాణం చేసినాం పార్టీ నిర్మాణం కొత్త కార్యకర్తలను పార్టీలో చేస్తాం పార్టీ నిర్మాణం ఎలాగుండేదండి అప్పుడు శ్రీకాకుళం రైతాంగ పోరాటం వస్తున్న పార్టీ తెలంగాణలోకి అదే ఊపితో వచ్చిందా లేదు పుంజుకుంటూ వచ్చిందా గ్రామాలలో పెద్ద శ్రీకాకుళం ఎక్కువ ఉంది శ్రీకాకుళం ఎక్కువ ఉంది కానీ నీకు వరంగల్ కరీంనగర్లో ఈ ప్రాంతాలలో దోపిడీ బాగుండేది భూస్వాములు ఎట్టి సాకిరి వాడిగా మనిషికి మనిషికి గౌరవం లేకుండా వాడు మాట్లాడే విధానం ఒక ఒక లేడీ అంటే ఆడే ఆడామనే లేడీ అనే గుర్తుండకుండా ఒక స్త్రీ కని విలువ గౌరవం లేకుండా దాన్ని ఆమెను ఈనంగా చూసే విధానం మాట్లాడే విధానం దాంతోనే మేము కలిసిన తర్వాత ఉద్యమానికి వాళ్ళంతా బాసటగా నిలిచింది కాదండి అప్పట్లో శ్రీకాకుళం ఉద్యమం స్ఫూర్తిని వెళ్ళారా లేదా ఇక్కడ పరిస్థితి ప్రభావం లేదు నాకు ఈ ఉద్యమం స్ఫూర్తి నాకే తెలియదు నాకు అసలుకే తెలియదు నేను పొద్దుగాలు లేచి ఎక్కడ ఇంత పూజలు పునస్కారాలు ఉంటాయి ఉంటాయి అని చెప్పి మేము కాలేజీకి వచ్చినప్పుడు దోస్తాన్లా తిరిగేది అయితే మాకు తెలియకుండానే మా వెంకటేశ్వర్లు ఆ రాటికల్స్గా మారిపోయాడు ఆ తర్వాత గోపాల్సింగ్ అంటాడు మారిపోయాడు లోకల్గా లోకల్ ఫ్రెండ్స్ మేమంతా మారిపోయిన తర్వాత ఇదేంటి అంటే ఇది బాగుంది కొద్దిగా పేదలకు న్యాయం చేయవచ్చు అని అంటున్నారు అట్లా న్యాయం చేయవచ్చు మనం కొంత కావాలి అప్పుడు సుందర్ రెడ్డి అని ఒక ఆయన కూడా ఎన్కౌంటర్లో మన తమ్మి మనం మా నాన్న వాళ్ళ నాన్న దగ్గరి మిత్రుడు కొద్దిగా మంచి చెడుకు ఉండేటోళ్ళు వాళ్ళు అట్లా తమ్ము మా తమ్ముడు అని చెప్పి ఆయన వేసుకొని తిరిగారు నాకన్నా ముందు ఆయన పార్టీ నిర్మాణ దశలో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి అంటే నేను పనిచేసిన వాస్తవంగా చాలామంది నేను అడుగులు తిన్నా ఏదో కష్టపడ్డా అంటారు నేనైతే కష్టపడలేదండి నా లైఫ్లో నేను ఇంట్లో ఇంట్లో ఎలాగ బ్రతికినో నేను పార్టీలో కూడా అలాగే బ్రతికినా ప్రజలు నా ఉద్దేశం ఏంటంటే ప్రజల కోసం మంచి చేసినట్లయితే వాళ్ళ కోసం తప్పించి పనిచేసినట్లయితే మనకు ఆ ప్రజలల్లో ఎదురుండదండి మన గౌరవం కానీ మర్యాద కానీ మనం చూసే వాళ్ళ విధానం కానీ మనలో చూసే విధానం కానీ నాకు అలాంటి లేదు నేను నాకు ఒక్కసారి నేను బయటకు వచ్చిన తర్వాత నాకు గుడ్లల్లో నీళ్ళు తిరిగేది ఎందుకు వచ్చినట్టు మనం చెప్పలేక ఏదో కష్టం నష్టం దానిలో భరించిన దానిలో ఉన్న అయిపోయేది నేను హీరోగా బతికినని ఏంది ఇదంత దుర్మార్గులను చూసి వాళ్ళతో తిరగాల మనం లంగలను చూసి వాళ్ళతో సైలెంట్గా మనం ఉండాలి నీకు వ్యవస్థల నేను అంటే నా చిన్నప్పుడు కూడా నాకు లంగలు దొంగలు ఎవరు తెలియదు భూస్వాములు అంటే వాళ్ళు గ్రామాలలో చూస్తుంటే మనం చూసి ఇట్లుంటుందని మా నాన్నమ్మని అడిగినప్పుడు చెప్పేదాన్ని ఇట్లా డైట్లా చెప్పేది కానీ నాకు మాకు ఆంక్షలు ఏమి లేవండి అంటే మామూలుగా గౌరవించటోడు కాళ్ళ మొక్కడు దండబెట్టాడు తప్ప మేము మాకేం అలాంటి నేను గురిగాలే అంటే నేను పార్టీలో కూడా అదే విధంగా నేను బ్రతికినా నేను గొప్పగా బ్రతికినా చాలామంది అంటే మామూలు ఏంటంటే తిండి దొరకకపోతే తిండి అంటే ఒకవేళ మనం అనుకున్న కూరలు దొరకకపోతే ఏదో తక్కువ మామిడికా తక్కువ తిమ్మిన చింతకాయ తక్కువ ఏదో తక్కువ తీసుకొచ్చి నాకు పెట్టేవాళ్ళు నేను కొద్దిగా తినే విషయంలో కొద్దిగా ఇంకా ముందు ఆడితే మా సిద్ధిపేటలో రాగురూకులు అనే గ్రామ ఉంటుంది మల్లమ్మ అనే ఉండేది మల్లమ్మ ఆమె నాకు రెడ్డిల దగ్గర పచ్చడి కొని విడి అని చెప్పి పాపం పచ్చడి అలా దగ్గర అడ్కొచ్చి నాకు పెట్టేది మా కూరలు లేడు కొద్దిగా పాపం ఇబ్బంది పడుతున్నారు పెట్టి నాకు ఈ దిన్నిబిడ్డ బాగుంటుంది పలానా రెడ్డి దగ్గర తీసుకొచ్చిన అని చెప్పేది నాకు అంటే నాకు అట్లా ఆదరణ నన్ను బాగా చూసిన దాఖలాలే కానీ ఏదో నాకు నేను కష్టపడ్డదైతే నేను ఉద్యమంలో పన్నెండు పదమూడు సంవత్సరాలు అర్థం పనిచేసిన నాకు కష్టం అనేది పార్టీలో నాకు తెలియదు అండి నేను మీ పదమూడు సంవత్సరాల్లో ఉద్యమంలో మీకు బాగా గుర్తురిపోయిన సంఘటన చెప్పు అంటే ప్రజల కోసం చేసింది కానీ లేదా దాడుల కోసం దాడులు అంటే నేను వరంగల్లో పనిచేసినప్పుడు అప్పుడు మైనస్ కొత్తగా పడుతున్నాయి మేము అంత తిరిగి అందరినీ మొబిలైజ్ చేస్తున్నాం ఇప్పుడు వెలిశాల గ్రామం అక్కడ కొంతమందిని ఫుల్ టైమ్ పంపించడం టేక్ మట్లకు గ్రామం ఫుల్ టైం తీసి పంపించడం ఆ తర్వాత నాకు నేను గణపతి కోరియర్గా ఉన్న కొన్ని రోజులు ఆయన జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు కోరియర్గా ఉండేది నన్ను బాగా ప్రేమ చేసేది ఆయన నేను కొద్దిగా పనిచేస్తే శ్రద్ధగా పనిచేసేది కొద్దిగా పక్కడబందీగా పనిచేసేది ఆయన నన్ను బాగా ఇష్టపడేది ఆయన ఎటన్నా పోయినా నన్ను వెంట తీసుకొని పోయేది మీ చెప్పేదానికి వస్తున్నాను నేను అయితే తీసుకుపోయి అక్కడక్కడ తిప్పి నన్ను మళ్ళీ పంపించేది అయితే ఉద్యమము నాకు ఆయన విషయాలు ఆయన ఆయనే చెప్పేది ఇట్లా చేయాలి నిర్మాణం ఇట్లా చేయాలి ఇట్లా ఉండాలి ఒకసారి ఇద్దరం హైదరాబాద్కి వచ్చినాం ఆయన నేను హైదరాబాద్కి వస్తే ఆటో ఎక్కినాం ఆటో వాడు తొందరగా పోవాలి బాబు మంచిగా జాగ్రత్త నేను చెప్పాను వాడు స్పీడ్ వాడు పోలీసు ట్రాఫిక్ ఇట్లా ఆపుతున్నాడు పట్టుకపోయాడు పట్టుకపోయిన తర్వాత వాడిని ఆపిడు ఆయన ఆపి దిగాడు దిగి నీకు ఎంత కావాలని డబ్బులు ఇచ్చేసి అదే మనం కుసరాకి వెళ్దాం కదా వీళ్తో పోతే మనకు డేంజర్లో పడిపోతాం వదిలే అన్నాడు మళ్ళీ కొత్త ఆడుకుని పోయినాం నేను ఎందుకు దిగిందో నీకు అర్థమైందా అని అన్నాడు దెన్ పోలీసులు మన కోసం వెంటాడడం కాదు ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ కారణాల చేత కూడా మనకు నష్టం జరుగుతుంది అని చెప్పి చెప్పింటాడు ఓహో అని చెప్పి నేను అట్లా గమనించేది ఆయనను గమనించి నేను ఎక్కువ నేర్చుకునేది గణపతి గారిని ఇదంతా ఆ తర్వాత మేము ఇక లోకల్గా ఉద్యమం చేసినప్పుడు మాకు అంకం సుదర్శన ఉండేవాడు అని ఇప్పుడు ఇక్కడ లేడు ఆయన చాలా తెలివికలు మైనింగ్ ఇంజనీర్ స్టూడెంట్ ఆయన చాలా తెలివికల్లో ఉద్యమాలు చేసాడు ఆ తర్వాత మా చుట్టుపక్కల గ్రామాలలో కూడా అనుకోకుండా చుట్టుపక్కల గ్రామంలో బాగా ఉద్యమాలు చేసినా ఆ తర్వాత అదే తరహా మనం కూడా అందరినీ ఏకం చేయాలి పీపుల్ అని చెప్పి నేను ఆ చిట్యాల పరకాల సైడ్ బాగా మొబిలైజ్ చేసినాం మనం అనుకున్న దానికన్నా ఎక్కువనే చేసినాం పార్టీకప్పుడు నిర్బంధం కూడా బాగానే ఉండే ఆ తర్వాత నా గణపతి గారిని అడిగిన నన్ను ఇక్కడ ఉండ నేను ఉండడానికి ఇష్టపడతలేను ప్రతిదీ మా నాన్నగారు మా అమ్మ ఇట్లా రాసి ఉత్తరం రాసింది నాకు మామూలు ఊళ్ళకి వెళ్ళి వెళ్ళిపోమంటావా లేకపోతే నువ్వు ఇక్కడికి వెళ్ళిపోతావా అని రాసింది నా చేతిలో ఏదంటే నేను నాకు మళ్ళీ మళ్ళీ నాతో తోదు హైదరాబాద్లో ఉంటా లేకపోతే ఇక్కడ నీకు ఇష్టమని కాదు గణపతి ఎప్పుడు కలిసి మీరు ఎయిటీ ఫోర్లో అప్పుడు మామూలుగా కలిసిందండి ఎయిటీ ఫోర్ ఎయిట్ ఫైవ్ దాకా మామూలుగా మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు చేయించిన దాడులు ఏమైనా గుర్తున్నాయా నేను దాడులు ఏం చేయించాలండి మేము నిర్మాణమే ఏం చేస్తాం నిర్మాణం ప్రొడక్ట్ అంతే మేము అప్పుడు ఆ కాలంలో దాడులు దాడులు అప్పుడు మాకు అవసరం లేదు అప్పుడు ఆ ఉద్యమం కూడా కాదు అంత విద్యార్థులను యూత్ను పోగు చేయడమే మహిళలను పోగు చేయడమే పోగు చేసి ఉద్యమంకి అను అనుకూలంగా వాళ్ళను తయారు చేసి ఉద్యమంలోకి పంపించడమే నేను మొలుగు ములుగు పనిచేసిన మొలుగు ఆర్గనైజర్గా పనిచేసిన ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు జీన్గు నరసింహరెడ్డి వాళ్ళంతా అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు కొత్తగా మేము చంప జంపన్న ఇట్లా మేము అక్కడికి వచ్చి స్థిరపడి నేను వెళ్ళిపోతున్న క్రమంలో ఆయన ఫుల్ టైం అరే అక్కడికి వచ్చాడు ఇది కాదు ఎటునాగరం దళంకి వచ్చిన్నారు అప్పుడంతా మేము నిర్మాణం ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి తర్వాత మా ఇంటి మా నాన్న ఒత్తిడి ఇక్కడ ఉండద్దు నువ్వు అందరూ వచ్చి నా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతుండ్రు మా ఇంట్లో తినిపోయాండు మా ఇంట్లో ఉన్నాడు మా ఇంట్లో ఉన్నాడు అని చెప్తుంటే అంటే మా నాన్నగారిని చూసి నాకు అన్నం ఎవరు లోడ్ కానీ కానివ్వేదండి మా నాన్న మా మా నాయనమ్మ అప్పుడు అక్కడ ఉండే ప్రాంతం కాబట్టి నాకు ఎవరు నువ్వు ఆ పంతులు గారు అబ్బాయి కదా అని చెప్పి నాకు భోజనం పెట్టేటోళ్ళు ఎవరితోనే నా రెడీస్ కూడా పంపించేటోళ్ళు లేడీస్ కూడా ఆ మా మీద ప్రేమ మా నాన్న మీద ప్రేమతో నాకు నేను ఎక్కడ అంత లాస్ట్ అవర్స్లో మేము ఎయిటీ ఫోర్లో ఎయిటీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో నేను ఎక్కడి నుంచి ఆ క్రమంలో నిర్బంధం బాగా పెరిగింది బాగా పెరిగితే అప్పుడు పార్టీ పిలిపించింది మీ ఏరియాలో కదా అక్కడ ఆర్గనైజర్స్ అంతా దెంకపోయిండు అరెస్ట్ అయినలు ఆగమాగం అయింది మేము ఉన్నది కొద్దిమంది మేము వెంకన్న అని ఒక ఆయన నేను ఇంకో నరేందర్ రెడ్డి ఇంకొక ఆయన అన్నాం మేము ఐదు ఆరుగురు ఉన్నాం అప్పుడు సిద్ధిరాజు అని చనిపోయింది ఆయన కూడా ఆయనే మేము కొద్దిమంది ఉన్నాం నేను వెకట్ అవుతున్న క్రమం ఇంటింటికి అన్నం ఆడుకున్నాం మేము ఇంటింటికి అన్నం అడిగి ఇంత అన్నం ఆడుకొని కొద్దిగా తిని మళ్ళీ ఏదన్నా అక్కడ ఉంటే అక్కడ ఏదైనా రకరకాల జంతువులకు పెట్టి ఉండడం అదొక ఒక అదో అదొక క్యాంపెయిన్గా చేసినాం వీళ్ళు నిర్బంధం వచ్చిన దెంకపోరు మళ్ళా అడ్క తినైన అన్నం అడక తినైన ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వరంగల్లో ఒక పిలిపించినామండి అప్పుడు బాగా నిర్బంధం ఎవరు అరవిందరావు గారు అదంతా అప్పుడు బాగా నిర్బంధం పెడుతున్న క్రమం దాన్ని ఆ ఒత్తిడి వాళ్ళంతా ఒత్తిడి చేసినా కూడా మేము నా అన్న లంటోళ్ళు ర్యాడికల్స్ అప్పుడు నక్సలెట్లని ఇంకా పేరు లేదండి ర్యాడికల్స్లో పో వెళ్ళి వెనకకి వెళ్ళిపోరు ఉంటారు మన ప్రజల కోసం ఉంటారు ఉద్యమాన్ని చేస్తారు వాళ్ళు నిన్న ఆడుకునే తిని ఉద్యమాన్ని చేస్తారు మన ఏరిని వదిలిపెట్టి వెళ్ళిపోరు అనేది ఆ వాతావరణాన్ని మేము కల్పించడం ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్లో బాగా నిర్బంధం ఉండే సాధారణంగా పార్టీ ముందు నుంచి కూడా దాడులు చేయడం అనేది పార్టీ ఉద్దేశం కాదు ప్రజల్లో మార్పు తేవాలి ప్రజల రాజకీయ అవగాహన మేజర్గా మేజర్గా ఏంటంటే మాకు అప్పుడు అవగాహన అనేది నిర్మాణం చేయాలి ఉద్యమకారులను పెంచాలి గ్రామ గ్రామీణ గ్రామ కమిటీలు ఏర్పరచాలి రైతు కమిటీలు ఏర్పరచాలి మహిళా కమిటీలు ఏర్పరచాలి వీళ్ళని ఏర్పరచితే వీళ్ళ ద్వారా ఈ వ్యవస్థను గ్రామీణ వ్యవస్థను బాగు చేయాలనేదే పార్టీ పార్టీ నిర్ణయం కానీ దాడులు చేయాలనేది ఎప్పుడు తీసుకున్నారు దాడులు అంటే ఈ రిప్రెషన్ పెరుగుతున్న కొద్దీ అంటే రిప్రె నిర్బంధం పెరుగుతున్న కొద్దీ టోటల్ ప్రాంతంలో నిర్బంధం పెరుగుతున్న కొద్దీ దీనికి ఎట్ట ఎదుర్కోవాలనే కాడికి కొందరు అభిప్రాయాలు భూస్వాలం చంపాలి వాళ్ళ వాళ్ళ ఒత్తిడి మూలంగానే మనకు జరుగుతున్నది వీళ్ళని చేయాలి వాళ్ళని చేయాలని చెప్పడు అంటే అంటే మేజర్గా ఏంటంటే ఈ గ్రామీణ ఉండే పెత్తందారులో ఒత్తిడి భూస్వాముల ఒత్తిడి మూలంగానే జరుగుతుంది అనేది అందరు అవి ఏకాభిప్రాయం వచ్చింది చేద్దాం ఎవరైనా ఒకటి చేస్తే కొద్దిగా తగ్గుతుంది భయంతోనైనా కొంత మనకు వెసులుబాటు కలుగుతుంది అనే దాంతో అప్పుడు ఏముందండి మామూలుగా నక్సలెట్లు రాడికల్స్ వచ్చిందంటే కొద్దిగా పోతుందంటే కూడా దాడి చేసే క్రమం అది ఇప్పుడు నేను వలిశాల ప్రాంతంలో తిరిగినప్పుడు రాఘవపురం ఉంటుంది అక్కడ రాఘవపురం మమ్మల్ని దారి కాసి సంపాదనని ప్రయత్నం చేశాను నేను ఇంకొక అందరం కలిసిపోతాం నేను అప్పుడు తీసే గ్రైండ్ విశ్రేషణ వాళ్ళ మీద మేము అంటే ఉరకలేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు ఆఖరికేదో బాంబు పెళ్ళింగుడు ఎక్కడో అరే వీళ్ళ దగ్గర బాంబులు వీళ్ళ దగ్గర పోవద్దటికొచ్చాను అప్పుడు స్టార్టింగ్నే అంటే గ్రామంలో వీళ్ళని రానివ్వద్దు అనే వస్తే మనకు ఇబ్బంది అవుతుంది అప్పుడు సిపిఐ సిపిఎం పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీలు కొంచెం దుర్మార్గంగానే ఉండేది ప్రజల వాళ్ళే భూస్వాములు చేయడం కాకుండా పోలీసులపై దాడు చేయాలి అనే నిర్ణయం వరంగల్ దగ్గర పెంబర్తిలో కొండపల్లి సీతారామ గారు పెట్టిన ద్వారా లేదండి లేదు అందుకని నాకైతే నాకు కాదు నాకు ఐడియా లేదు లేని దాన్ని నేను ప్రస్తావించి దాన్ని బలపరచడం కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసిన వరకు లేదు పోలీసుల మీద అటాక్ నేను కొన్ని కొన్ని పోలీసుల చంపాలన్నా కూడా నేను వ్యతిరేకించేది మనకు ఉద్యోగం లేదు మన స్థాయి లేదు స్థాయి లేని దగ్గర పోయి ఇప్పుడు ఉత్తగా దొరుకుతాడు బాట పండిపోతుంటే ఎవడైనా దొరుకుతాడు పోలీసు కూడా దొరుకుతాడు ఎవడైనా దొరుకుతాడు అది సంపడం మంచిది కాదనేది నా వాదన నిర్మాణం చేయాలనేది మన వాదన పొలిటికల్గా వాళ్ళను రాజకీయంగా ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకు నిర్మాణ బలాన్ని గుర్జావు పార్టీలు వారికి స్థానికత్వాన్ని వ్యక్తిత్వాన్ని ఎట్లా పెంచుతుందో ఈ ఇలాంటి వ్యక్తిత్వాన్ని మనం పెంచాలి వాని ఉందోతనాన్ని పెంచాలి వాని ఆత్మ మనం పెంచాలి పెంచినప్పుడు వాడు తప్పకుండా ఉద్యమిస్తాడు ఉద్యమంలో కూడా ఆర్థికంగా లో ఉన్న వాళ్ళు అప్పుడున్న వాళ్ళు ఉద్యమాలకి ఎవరు రాడండి మిడిల్ క్లాస్ పీపులే ఎక్కువ వస్తారు కారణం ఏంటంటే వాడికి ఆత్మాభిమానం ఉంటుంది బతకాలని ఉంటుంది కానీ అక్కడ సమాజం వాడిని రకరకాల ఇబ్బందులు పెడుతుంటుంది దానికోసం వాడు ఆఖరికి ఉద్యమం ఉద్యమం బాగు బాగవుతుంది అని చెప్తున్నా వాళ్ళకి ఆకర్షితులు అవుతాడు వాడు ఉద్యమం చేయడానికి ముందుకొస్తాడు వరంగల్ రామ్ ప్రసాద్ మెదక్ రామానగా ఎప్పుడు ఎయిటీ ఫైవ్లో వచ్చాడు నేను అదే మధ్యలో వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఎక్కువ కాలం ఉన్నా నేను అయితే వాళ్ళు ఏమన్నంటే నాకు కొద్దిగా నాకు నేను ఫైరో ఫైరోజు అంటే ఫైరో అంటారు కదా గణపతి గారితో అని చెప్పి నాకు జర ప్రా టౌన్ ప్రాంతం ఉండే ప్రాంతం ఉండే చూడు అంటే అక్కడ ములుగుస్తా ములుగు అడవిలో తిరిగితే అప్పుడు పుల్లారెడ్డి గారు ఉండే నన్ను రెండు సార్లు పట్టుకున్నాను నేను చంపేస్తారనుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రసాద్ బయటనే ఉన్నాడు మోహన్ రెడ్డి అని నన్ను పట్టుకున్న ఆయన పాప పుల్లారెడ్డి ఆయన ఏమన్నారంటే రే వీడు ఊడి మన చాలాసేపు నాతో మాట్లాడి ఇదేం మాట్లాడితే వీడు ఉల్లిగడ్డ లాంటి వాడు ూరు వస్తుంటుంది నాగరికి ఎక్కడికో తప్పి అడవిలో ఉన్నాడు ఏ ఏ రోడ్కి ఎక్కిన ఎక్కించరా అని చెప్పి గ్రామీణ అతన్ని అప్పచెప్పాడు నేను పొలాని మల్లంపల్లి రోడ్కి పోతుంటే ఆ మల్లంపల్లి రోడ్డుకి అప్పచెప్పిండి ఆయన అంటే అక్కడ నన్ను నాకెందుకో నన్ను ఆయన కూడా పుల్లారెడ్డి గారు కానీ ఆ మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేమ చేసింది అక్కడ వాళ్ళు మాకు వాళ్ళకి వైరుధ్యం ఉండే చంపేస్తారనే కానీ నేను కూడా భయపడ్డాను నా ఇప్పుడు ఒక చిన్న పిస్టల్ ఉండే ఒక రెండు గ్రెనేడ్స్ ఉండే అప్పుడు ఒంటరిగా ఒక్కళ్ళు తిరగ ఒక్కరు ఇద్దరు తిరగాలనేది రూల్ ఉండే ఆయన నా దగ్గర నేను ఏదో పని బయటకు వెళ్డు నేను అడుగులా తప్ప దారి తప్పినప్పుడు ఆయన కలిసి నన్ను చేసిండు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మెదక్కు అక్కడ నేను తిరగలేనంటే నాకు సబర్బన్ అంటే ఈ టౌన్ ప్రాంతంలో నాకు ఇచ్చే ప్రయత్నం చేయండి నన్ను నల్గొండకు నల్గొండ నాకు ఇష్టపడలేదు ఆ తర్వాత మెదక్ వచ్చిన తర్వాత మెదక్కు నిలబడ్డా మెదక్ సిద్దిపేట ప్రాంతంలో అప్పుడు నాకన్నా ముందు నాతో పాటు అప్పారావు గారు అంకంబాబురావు నేను మెదక్ జిల్లాకు వచ్చినాం నేను కొంత స్టూడెంట్ లీడర్ ఉన్నా మీరు సిద్ధిపేట ప్రాంతంలో ఉన్నారు గిరాయిపల్లి గురించి చెప్పండి ఏం లేదండి మొదటి ఎన్కౌంటర్ వాళ్ళని అడవిలో చంపేసిండ్రు వరంగల్ సుధాకర్ అని చెప్పి మురళీమోహన్ రెడ్డి వాళ్ళను సూరప్ జనార్దన్ వాళ్ళు అక్కడ అడవిలోకి తీసుకొచ్చి చంపేశారు అంతే తప్ప అక్కడ ఉద్యమం నిర్మించిన వాళ్ళు మెదక్ జిల్లాకు ఆర్గనైజ్ చేద్దామని వచ్చారు వాళ్ళు ఎక్కడో పట్టుకుని అక్కడ చంపేశారు తప్ప అక్కడ గ్రామం అంతా కూడా పార్టీ పట్టుంది కదండి మేము వచ్చిన తర్వాత పట్టుంది హైదరాబాద్ నుంచి అందరం అంకంబాబు రావు నేను అప్పారావు కొంతమంది ఐడియా నాకు నాకు ఉన్నప్పుడు నైంటీ ఫైవ్లో సెవెంటీ ఫైవ్లో అని అంటైంది అది నాకు పెద్దగా తక్కువ అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ ప్రాంతం అంతా నేను తిరిగినా కాబట్టి మెదక్ జిల్లాలో మీరు చేసిన కార్యక్రమం గుర్తుందా మెదక్ జిల్లాలో నేను అంటే ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించినండి నేను వాళ్ళకి ఏది కావాలన్నా అది చేసిన పొలిటికల్ లీడర్తో పనిచేయించిన ఈవెన్ మదన్మోహన్ గారు ఉండే అప్పుడు మినిస్టర్ ఆయనతో పనిచేసిన కేసీఆర్ గారు ఉండే వాళ్ళతో పనిచేయించిన ఆ తర్వాత వాళ్ళు ఎవరి చేయని పని నేను దుంపలిపల్లి దుబ్బాక దుంపలిపల్లి గ్రామంలో స్కూల్ కట్టించిన టెన్త్ వరకు నేను డబ్బులు పోగు చేసి స్కూల్ స్కూల్ ఉండాలని చెప్పి స్కూల్ కట్టి ఇంకా ఉంది స్కూల్ అది అది ఆ స్కూల్కు కనీసం కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్లో దానికి సున్నా మేలే దాని దాన్ని ఒక రిపేర్ కూడా చేయలేకపోయిలు అని చెప్పి టీవీ నైన్లో రకరకాల వార్తలు వచ్చినాయి టార్గెట్ చూస్తారా కదా నేను చేయలేదు టార్గెట్ నేను అంటే నాకన్నా ముందు అప్పారావు దానికి ఆర్గనైజర్ ఉండే అంటే ఆయన కొద్దిగా ఆయన ఆయన శక్తి శక్తి కన్నా మించిన వాగ్దానాలు చేస్తాడు ఆయనకు ఆయన ఎవరు కేసీఆర్ గారు శక్తికి మించిన వాగ్దానాలు చేసి ఆయన వాడిని అప్పుడు సంతృప్తి చేస్తాడు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి కానీ అక్కడ ఉన్న జనాలను కానీ వాడు సంతృప్తి అయిందంటే ఆయన సంతృప్తి పడి వెళ్ళిపోతాడు అది అవుతాయా కావా ఆ తర్వాత ముంచడం తను ఆయన అక్కడ చేసి దాట్లా కొన్ని తప్పుడు చేస్తుల మూలంగా తప్పుడు చర్యలు చేయడం మూలంగా ఆయన ఆ ఇబ్బందులు ఇరికాడు నక్సైడ్లకు ఆయన పోస్టర్లు వేసాను వాల్ పోస్టర్లు వేసినా అన్నీ వేసాను నేను వచ్చిన తర్వాత నాకు కొద్దిగా అక్కడ వాళ్ళ నాకు పాత స్నేహితులు వాళ్ళ వీళ్ళ మూలంగా నేను కొంత ఒక శిక్షణ ఏర్పాటు చేసుకున్నా అక్కడ నేను సిద్ధిపేట ప్రాంతంలో తోని మాట్లాడిన తర్వాత అక్కడ నీ గ్రామ వాతావరణంలో అంత రే గ్రామమును గ్రామంలో దాకా కింద నుంచి పై రెడ్డి ఇళ్ళ పెత్తానే అక్కడ వీళ్ళు వెల్ మాసు వీళ్ళు ఎక్కడంటే మండలంలో ఆ సిద్దిపేట మండలంలో మూడు నాలుగు ఇండ్లు ఉండే అంతే ఐదారు ఇండ్లు అక్కడ లెక్కలా పెట్టుకున్నట్టు వీళ్ళు దొరలు కూడా కాదు మామూలుగా ఏదో మధ్యతర జీవనం కొనసాగించే పీపుల్ బలం లేని వ్యక్తి మీద ఈయన ఈయన చర్యలు అలాంటివి ఉండేది నేనే అప్పారావు గారు అని చెప్పి నాకన్న ముందు ఆర్గనైజర్ ఆయనే అక్కడ నేను నేను ఈ టార్గెట్కి వచ్చిన తర్వాత నేను పార్టీతో మాట్లాడి స్టేట్ స్టేట్ కమిటీతో మాట్లాడి మాట్లాడి ఆయనను పిలిచి మాట్లాడతా ఈ నేను చంపినా కూడా మనకు దరిద్రం మనకు దరిద్రం చుట్టుకుంటుంది తప్ప వేస్ట్ అని చెప్పిన నేను నేను నా అభిప్రాయంగా చెప్పిన అప్పుడు మా పుల్లూరు గ్రామంలో వెంకటరామారావు గారు ఏపీటేపు టీచర్ ప్రెసిడెంట్ ఆయన పాపం కేసీఆర్ గారు లాంటి వాడు బ్రతకాలే బాగుంటుంది ఉండాలి అని చెప్పి నాతో బాగా చర్చ పెట్టడం ఆయన టీచర్ మా టీ ఏపీటేపు టీచర్ అంటే మాకు కొద్దిగా అనుబంధంగానే ఉండేవాడు అంటే ఆ కాలంలో మాకు పూర్తిగా సహకరించిన నాకు తొలుత కేసీఆర్ అన్నగారు కూడా అప్పుడప్పుడు నాకు అదేంది అప్పుడు ఆ యాభై రూపాయలు ఇచ్చేది ఏది నా నేను బతకడానికి ఆ ఏరియాలో ఉద్యమం చేయడానికి రంగారావు గారని ఆయన వెంకటరామరావు ఇంకోన కిషన్ రావు వాళ్ళు కొందరు పిలిచి మాట్లాడారు మీరు అప్పుడు నేను మాట్లాడాను మాట్లాడాను మాట్లాడితే ఆయన కూడా వాగ్దానాలు మామూలుగా నాతో పాటు స్టేట్ కమిటీ మెంబర్ ఉన్నాడు వాగ్దానాల మీద వాగ్దానాలు వాగ్దానం ఆయన చేశాడు నేను నేను ఎంత చెప్పి కన్ను కిట్టినా కూడా ఆయన నీకు అట్లా ఇది చేస్తా అది చేస్తా అని చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడం ఏమైనా నీకు అంత బాగుండడు చెప్ప అన్నాడు ఆయన ఎందుకు వినియోగించుకోవాలని చెప్పి అంటే ఆయన ఆయన వాగ్దానాలు చేస్తాడు ఆయన అంత శక్తి సామర్థ్యాలు లేవు అంత దమ్ము లేనాడు మనం కేసీఆర్కి మెదక్ రామాలని టార్గెట్ చేయడం కాకుండా ఒక దశలో మరో దశలో నక్సట్టు టార్గెట్ని కేసీఆర్ బయటపడిచింది కూడా మీరే నేనే నేను మాట్లాడే ఆయన మీద పీపుల్స్ వారు పార్టీ ఆయన మీద ఏమీ లేకుండా ఆయన ఇష్టానుసారంగా తిరిగేటట్టు ఉండేటట్టు ఆఖరి వర లాస్ట్ అవర్స్లో ఉద్యమం తెలంగాణ ఉద్యమం చేస్తాడు వరారావు లాంటి వాడు కూడా ఈయన మంచి ఉద్యమకారుగా ఉపయోగపడతాడు తెలంగాణ దేవడానికి అంత దమ్ము వాడని ఆయన అట్లా అనేటట్టు నేను చేసినారే దాన్ని గుర్తుపెట్టుకున్నారు కేసారు నాలు నాతో బాగానే ఉంటారు అండి మనం కాకపోతే నాకేదో నాకేమి అంటే అట్లా చూస్తే నేను తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా చాలా వరకు వాళ్ళకు అన్ని రకాలుగా నేను వ్యక్తులను వాళ్ళను వీళ్ళను పేర్లు ఎందుకు కానీ అందరినీ నేను నమ్మకూర్చున్నాను కానీ ఆయన దగ్గర ఉండే తప్పుడు శాస్త్రం ఏంటంటే ఎవడు సాయం చేస్తాడో వాన్ని మర్చిపోతాడు ఎవడు సాయం అని మళ్ళీ కొత్తని పట్టుకుంటాడు ఆయన కొత్త వెతుక్కుంటాడు అదే లక్షణం తన కొడుకు కూడా వచ్చింది బిడ్డ కూడా అదే లక్షణం వచ్చింది అంటే తండ్రికున్న లక్షణాలు ఉంటాయి కదండీ పో కాకపోతే కేసీఆర్ అంటాడు ఒక దార్శనికుడు వ్యవస్థ ఇట్లుండాలని ఒక కళలు కానీ వ్యక్తి ఆ కళలను సాకారం చేసుకోవడానికి ఎవరినైనా వాడుకుంటాడు ఆయన ఆయన దగ్గర ఉన్న లక్షణం అది పార్టీలు పదమూడు సంవత్సరాలు ఉన్నారు అవునండి పీపుల్స్ వారు మావోయిస్ట్ పార్టీగా మారడానికి ఎప్పుడు చర్చ ప్రారంభమైంది నైంటీ త్రీ స్టార్ట్ అయిందండి అది మాకు అప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చి మేము చదవడం మా అభిప్రాయాలు కూడా తెలియపరచడం అది ఎందుకు రెండు అన్ని ఉద్యమ సంఘాలు అన్ని కూడా అన్ని అప్పుడు ఏమైంది అప్పుడు నిర్బంధం పెరిగింది ఉద్యమం పెరిగింది నాయకత్వం కూడా పైనాయకత్వం కూడా కావాలి అన్ని రాష్ట్రాలలో విస్తరించాలి నీకు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల వాళ్ళ పెరుగుతున్న ఉద్యమం పెరుగుతున్న క్రమం ఆ క్రమాన్ని అక్కడ ఉన్న ఉద్యమ పార్టీలు వాళ్ళందరినీ కలిపి ఇంకా ముందు తీసుకుపోతే ఇండియాలో గొప్ప పార్టీగా అవతరించవచ్చు అనేది వారి ఆలోచన ఆలోచనకు అందరూ కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఆమోదించారు వాళ్ళు వీళ్ళు అందరూ బాగానే ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిన అందరూ అంగీకారంతోనే అది ఏర్పడింది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ లీడర్షిప్లో ఉన్న కొంత తప్పిదాల మూలంగా కొట్లాడే మూలంగా అది వెనుకబడదు లేకపోతే ఎప్పుడో ఎయిటీ త్రీలోనే అది ఎయిటీ ఫోర్లోనే మావోయిస్టుగా మారిపోయేది కావచ్చు నా అభిప్రాయం వీళ్ళ దగ్గరున్న సంక్షోభం సత్యమూర్తి సంక్షోభం ఆదిరెడ్డి సంక్షోభం ఇలాంటి సంక్షోభాల మూలంగా అందరినీ కలుపుకోవడం లోపల అప్పట్లో ఒక విభేదం వచ్చింది పార్టీ పేరు మావోయిస్ట్ పార్టీ కాకుండా అంటే చైనా వాళ్ళు తీసుకోకుండా నేపాల్ నేపాల్ మావోయిస్ట్ పార్టీ నేపాల్ తీసుకోకుండా ఇక్కడ మందరం కుమరం భీము కానీ అల్లూరు సీతారామరాజు పేర్లు పెట్టాలని కొంత అట్లా లేదండి నేను నేను పూర్తిగా నేను ఆర్గనైజర్గా ఉన్నా కానీ నాకు ఇంత జన్యముండే అదే ఉండే నాకు కోటేశ్వరరావు గారు చెప్పేది ఈ ఆదిశంకరాచార్యుల అద్వైతం చదువు అని చెప్పేటోడు అది జరిగిన తర్వాత మార్కిజం చదువు మార్కిజం ఫిలాసఫీ చదువు అని చెప్పేటవాడు అంటే అప్పుడు అర్థం చేసుకోవడానికి అంతే కొమరం భీము అల్లూరు సీతారామరాజు ఎనీవని వాళ్ళని కాదు అయితే వీళ్ళంతా ఒక ప్రాంతంలో వాళ్ళ హక్కుల కోసం పోరాడిన నేతలు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలు అట్లా లెక్కడితే చాలామంది చనిపో కొట్టాడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు హక్కుల కోసం కొట్టాడి చనిపోయి మావో సిద్ధాంతం ఎందుకు మావో సిద్ధాంతం అంటే అది మన దగ్గర గ్రామీణ ప్రాంతం ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఎక్కువ మీకు చైనాలో కూడా అలాగే ఉంది కాబట్టి ఆ ఆలోచన విధానం మనం వాడుకుందాం అని చెప్పి చెప్పాను మన ఆలోచన విధానమే అన్నాం తప్ప దాన్ని నిజంగా మనం అనలేదు మావో ఆలోచన విధానం మాత్రం ఆలోచన విధానం అండి అది ఆలోచన విధానాన్ని తీసుకుంటారు తప్పేది మీరు బాగుంది అనుకో మీ ఆలోచన విధానం తీసుకుంటారు దాని మీద వివాదాలు ఆలోచన విధానం గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా పార్టీ నిర్మాణం చేయగలిగిం ఎట్లా ముందుకు పోగలిగిం ఎట్లా శత్రు సైన్యాలను ఎట్లా ఎదుర్కోగలిగింలు అనేది దాని యొక్క ఆలోచన విధానాన్ని మనం తీసుకోవాలనేది అందరి అభిప్రాయం ఏకాభిప్రాయం అందుకే మా ఆలోచన విధానం మీరు మెదక్లో పనిచేసిన టైంలో మీకు బాగా ఇబ్బంది పెట్టే పోలీసు అధికారులు ఎవరు నాకు ఎవరు లేరు ఎవరు పెట్టారు అయితే నాకు ఎవరు పెట్టలేదు కానీ అయితే నేను మీరు ఇబ్బంది పెట్టారా నేను కూడా ఇబ్బంది పెట్టలేదు అప్పుడు మా ఇబ్బంది పెట్టే విధానం ఇంకా రాలేదండి మెదక్ జిల్లాకు కూడా రాలేదు కాకపోతే ఏంటంటే సాంబశివరావు గారు ఉండే అప్పుడు ఎస్పీ సాంబశివరావు గారు ఉండే అయితే మా దానిలో ఉద్యమకారులు అంటే లేడీస్ కానీ వస్తారు పోతారు ఆయన మీద నా మీద తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించండి ఆయన సాంబశివరావు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాను ఏమనిపించారు అదే అంటే ఏదైనా కూడా ఆయన ఒక ఉన్నతాధికారి ఐఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక ఉన్నతమైన చదువుదైన వాళ్ళు సామాజిక జ్ఞానం లేకపోతే ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం అండి మేము కూడా నేను కూడా స్టూడెంట్ కొట్లాడుతున్నాం కొట్లాడుతున్న నేపథ్యం ఏందని గమనించాలి దీన్ని క్రైమ్గా చూడొద్దు అనేది క్రైమ్గా చూడద్దు ఒక ఒక అలాంటి ఘటనలుగా చూసి వాళ్ళు మాట్లాడే విధానం మానుకోవాలని చెప్పి మానుకోకపోతే చరిత్రలో ఏ ఆఫీసర్ ఏ రకంగా ఇబ్బంది పడ్డరో అలాంటి ఇబ్బందులు మీకు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు మీ మీద ఏమని ఇప్పించారు స్టేట్మెంట్ ఆయన మీ నా మా యొక్క దళశిరాలు ఉండే ఆమె పోయిన తర్వాత ఈమెకు సంబంధం అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఇది అది తప్ప అని చెప్పి నేను ఖండన చేస్తూ ఇది సంగతి చెప్పాను దాన్ని ఇంటర్వ్యూ ఇచ్చాను కానీ సిద్దిపేటలో ఒక అధికారిని పెద్ద గ్రామాలను టార్గెట్ చేశారని సిద్దిపేట పోలీస్ స్టేషన్ వైపు రెక్కి కూడా వేశారని వార్త పోలీస్ అధికారులను ఎవరింది అలాంటి ఆలోచన లేదండి ఒకసారి ఏమైందంటే నాకు కొద్దిగా రూట్స్ పోతుంటే నాకు తెలియదు అయితే మేము వెళ్తున్న దళాన్ని రెండు దళాలు కలిసి వెళుతున్న క్రమం లోపల తోగుట్ట అనే ఒక విలేజ్ ఉంది మీ ఆ తోగుట్ట విలేజ్కి మీకు తెలియక నేనే అక్కడ మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు నాతో పాటు ఆజాద్ ఉండే ఆజాద్ అంటే శాఖము మన ఈయన రాజకుమారు కుమారు శర్కు రాజు రాజ్ కుమార్ ఆజాద్ ఆయనే ఇంకోనే బెంగాల్ కుమార్ అని ఉండే బెంగాల్ స్టేట్ కమిటీ మెంబర్ అదే మేమంతా ఇటు నా గజ్వల్ని సార్ వెళ్ళిపోవాలి అంటే గిరాపల్లి గిరాయపల్లి నుంచి జగదేవూర్ నుంచి నల్గొండకు వెళ్ళిపోవాలి వీళ్ళని పంపించాలి నేను ఆ గ్రామం లోపల అక్కడ పోతే వాళ్ళు ఉంటారు జగదేవ్పూర్ దగ్గర దాకా పోతే మాకు వీళ్ళు ఉంటారు ఆ నేను దుబ్బాక నుంచి శ్రీపేట నుంచి పోతున్న గ్రామం లోపల ఆ విలేజ్కి వెళ్ళిపోయాను నేను పోలీస్ ఉంది అక్కడ వెపన్ పట్టుకొని నిలబడి తోగుట్ట పోలీస్ స్టేషన్ బ్యాంక్ అని చెప్పి చదువుతున్న క్రమంలో వాళ్ళు వాళ్ళు చూశారు చూసిన వాళ్ళు బాగా భయపడిపోయాను భయపడిపోయి ఓ అంటున్నారు మేము కూడా మనం లేని కర్మానికి ఊరికి నాకు బాట తెలియదు ఇలా వచ్చామని చెప్పి పక్క నుంచి మళ్ళీ వెళ్ళిపోయాం మళ్ళీ మేము ఎక్కడ వెళ్ళినప్పుడు మేము వెళుతున్న క్రమంలో పోలీసు బృందాలు వెహికల్ మీద వెహికల్ వచ్చినాయి ఇప్పుడు ఆ పోలీస్ దాడి చేయడానికి అడవుల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం చా ప్రాంతం వెళ్ళాలన్నా మీరు అంతా నడుచుకొని వెళ్ళేవారు ఆ రూట్ ఎలా తెలుస్తది అప్పుడంటే మ్యాప్ లు ఇప్పుడు మామూలుగా ఒకసారి రెండుసారి వెళ్ళిన తర్వాత అర్థమైద్ది అండి అది పాట అర్థం బాట అర్థం అవుతుంది దానికి ఇట్లా ఇట్లా పోతే చక్కగా వెళ్ళిపోతాం అని చెప్పి ఆ సేమ్లలో వెళ్ళిపోతున్నాయి ఉంటాం అది మామూలుగా అది అర్థం ఇప్పుడు జిపిఎస్ లో అప్పుడు జీపీఎస్ లో ఏం లేవు కదా అప్పుడు మ్యాప్ లో ఏం లేవు 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 అప్పుడు అది అంత అవసరం లేదు అండి వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి అలవాటు అయితే వెళ్ళిపోతాం అండి అది ఏం లేవు నా నేను గడలేము నేను ఒకసారి మైగున్నర్ పోయినప్పుడు నాకు బాగా రూట్ తిరగ జంగల్ ఇక్కపోతామని చెప్పి అప్పుడు నల్గొండ జిల్లా కమిటీ మెంబర్ అని ఉండే తంగుటూరు ఐలయ్య అని చెప్పి ఆ ఉండే ఆయన చెప్తే వాళ్ళ చిన్న 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 ఆయన అవుతాడు కొడుకు అవుతాడు ఆయన సాంబశివుడు నేను తీసుకుపోయి మైగున్నర్ని ఇన్ని రోజులు ఉంటాను కష్టం కష్టమేది నాకు బాగా కావాలంటే ఆ సాంబశివుడు నాకు ఇచ్చినప్పుడు వీడు ఎక్కడ పోయినా రూట్ ఇట్లా చక్కగా కొట్టుకుపోతాడంటే ఆయన తీసుకుపోయి నీ నగర్ నగర్లో ఇద్దరం కలిసి ఉండేది నాతో పాటు గాడ్గా ప్లేస్ ఉండలేదు నేను తీసుకుపోయి ఆ తర్వాత ఆయనను నాకు నేను నగర్ నగర్లో కొండోలు ఉన్న తర్వాత నన్ను నాకు పని చేయడానికి ఇష్టపడలేదు నేను కొద్దిగా పార్టీ నేను సతాయించేది నాకు ఇష్టం అయితే అక్కడ పనిచేసే లేకపోతే నేను ఇక్కడ పని చేయను అండి చేస్తే వాళ్ళు నన్ను తీసుకొచ్చాడు అదే వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అనిపించేది కానీ ఇక నేను నాకు అవసరం రీతి నలగ మలగు పంపించినా కూడా నేనేం చేసేది ఇక్కడ ఎవరిన్నా మంచి లీడర్ని తయారు చేసి మనం పక్క జరగాలి ఇక్కడ ఉండద్దు అనేది నేను అనుకునేది వీళ్ళు ఈయన బాగా పనిచేస్తాడు నాకన్నా ఎఫెక్ట్గా ఉంటుందని చెప్పి అని పెట్టి నేను పక్కకు జరిగేది అక్కడ నాకు ఇష్టమైన ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడేది అయితే దానికి కొద్దిగా పార్టీ ఇబ్బంది పడేది కొద్దిగా ఆ రకంగా నేను పార్టీని కూడా కొద్ది ఇబ్బంది పెట్టిన పార్టీలు ఉన్నప్పుడు మీ పౌరోత్సవం గురించి ఎప్పుడు గుర్తురాలేదు చేయాలని అంటే నేను ఒక్కొక్కసారి శ్రీశైలం అప్పుడు అక్కడ నల్లమల్లు ఉన్నప్పుడు శ్రీశైలం పోయినప్పుడు నేను పంచగట్టుకుని జంజమిలో వేసుకొని మామూలుగా చిన్న పిస్టల్ పెట్టుకుని అక్కడ కూర్చునేది కాంటాక్ట్ సేవలతో మాట్లాడితే ఆ దేవుని దగ్గర కూర్చొని మాట్లాడే వాళ్ళతో మాట్లాడి పంపించేది నేను అది చేసేది కొద్దిగా అంటే ఆ వృత్తిని అట్లా వాడుకునేది వాడుకుండా అంటే పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు అక్కడ చేయలేదు అది అట్లే నేను అట్లంటే తెలియదు నేను వాళ్ళకు లాస్ట్ అవర్స్లో నేను బయటకు వచ్చే టైంలో కూడా నేను బ్రాహ్మణం తెలియదు మా ఊరు దగ్గర అక్కడ జిల్లా సెక్రటరీ నాగన్నాని మీ ఇద్దరం బ్యా ఆయన మన పులియాంజన్న కొరియర్ నేను గణపతి కొరియర్ ఉంటే మళ్ళీ మీ ఇద్దరం ఒక దగ్గర కలిసినాం కలిసిన తర్వాత అప్పుడు అప్పారావు మేమంతా ఉన్నప్పుడు మేమంతా ఒకటే ఒకటే ఉన్నాం అని చెప్పి ఆయన మా ఊరు పంతులు కొడుకు ఇట్లా ఈయనే ఆయన ఆయన కమ్మాస్ ఎవరు అప్పారావు మేమంతా ఒక దగ్గర ఉన్నామంటే మా తండ్రి మా బంధువులు మస్తు ఖుషి అవుతారు పంతులు తుకుని పనిచేస్తున్నావు అంటే అని వాళ్ళు అనేవరకు ఒక స్థాయి పీపుల్ దగ్గర అనేవరకు అది వీడు ఎవడో గౌడో రెడ్డి అనుకుంటే వీడు బ్రాహ్మణుడు అనేది అప్పుడు అర్థమైంది వాళ్ళకి అంతా నాకు వ్యవస్థ లేదండి అట్లా ఉంటారు అండి ఇంకో ఒకడు ఏంటంటే జ్ఞానం లేనోడు జ్ఞానం లేకుండా పోటీ పడేటోడు సత్తా లేకుండా పోటీ పడేటోడు ఏ పార్టీలైనా తన కార్డు తీస్తాడు కుల కార్డు తీస్తాడు తప్పదు అది అన్ని పార్టీలు మావోయిస్ట్ పార్టీ అనేది అదే పీపుల్స్ ఫార్ పార్టీ అనేది అతీతమైనది కాదు కదండి ఈ ఇది ఇది ప్రత్యేకంగా ఇట్లా నిర్మిస్తామంటే కూడా అది కరెక్ట్ కాదు దానిలో కూడా అలాంటి భావాలు తప్పకుండా వస్తాయి వస్తే దాన్ని ప్రతిసారి రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తాం అది పార్టీ పదమూడు సంవత్సరాలు తర్వాత బయటకు వచ్చారు నాకందే నేను చెప్పే బయటకు వచ్చానండి నాకేదో నాకు ఇష్టం అనిపిలే అంటే నాకు నేను ఉంటున్న క్రమం లోపల నాకు దీన్ని ఏమంటారంటే ప్రజల ప్రజల అమాయక ప్రజలను కానీ మనకు ఎవడో చెప్పిన దాన్ని అపోహపడి వాడిని చంపడం కానీ నేను నేరంగా నేను భావించాను నేను ఇప్పుడు కానీ ఎప్పుడైనా నేరంగా భావించాను ఇన్ఫార్మర్ పేరు ఇన్ఫా ఇన్ఫార్మర్ల పేరుతోని మనం ఏ ఏ ప్రజానీకం కోసం పనిచేస్తున్నామో ఆ ప్రజానీకం వాళ్ళనే మనము ఇన్ఫార్మర్ పేరుతో చంపడం నాకు ఏమైనా చర్యగా నేను బాగా పార్టీలో స్ట్రగుల్ చేసింది చాలాసేపు మాట అది ఎవరైనా చేసినా కూడా నాకు పులియం అన్నాడు అలాంటి వ్యక్తులు చేసిన మన బయటకు వెంటే డిమోట్ చేయాలని చెప్పి నాకు నేను నాయకత్వంలో కాబట్టి డిమోట్ చేసేతనే అని చెప్పాడు కానీ దీన్ని మార్పు తీసుకురావాలి నేను తీసిన దాన్ని సస్పెండ్ చేసిన వాడు నా వ్యక్తిగతంగా వాడు ఏం చేస్తాడు వ్యతిరేకత పెంచుకుంటాడు అని చెప్పి దీన్ని వ్యక్తిగతం కాకుండా ఒక ఒక శక్తిది ఇలాంటి తప్పుడు చర్యలు చేపట్టకూడదని చెప్పి ఒక వ్యవస్థ ఉండాలి అనేది నేను కోరుకునేది అప్పుడు నాకు నేను బాలగోపాల దగ్గర ఉండి చదువుకున్నాను మా నాన్నగారు ఈయన ఇతని దగ్గర బాలు నాకు కొడుకుంటాను నీకు చదువుకో అని చెప్పి ఆయన 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 రూమ్లో నుండి చదువుకున్నాను నేను చాలా ఇంట్లో చిన్నప్పుడు అంతా ఆయన దగ్గరే ఉండి చదువుకున్నాను అయితే నేను ఆయన నేను ఇట్లంటే బాగుంటాను కదా మా దగ్గర బాగా అన్ని ఇలాంటివి జరుగుతున్నాయి అన్న నువ్వు దీనికి నాకు సరైనది అనిపిస్తలేదని చెప్పి ఒకసారి కూతురు రాసిన నేను అట్లే నాన్న కూడా కలవాలని అనుకుంటున్నాను అని రాసిన నేను మళ్ళీ ఉత్తరం రాసినట్టు బాగానే ఉన్నాను నాన్నగిట్లా బాగానే ఉన్నారు నీ అభిప్రాయం కరెక్టే నాకు కూడా అదే లోపల ఉంది నా అభిప్రాయం నీ అభిప్రాయం ఒకటే రా అని ఆడు ఆయన రాశాడు రాసిన తర్వాత నేను ఎక్కడెక్కడ హత్యలు జరిగినాయో ఈ కాలు తీసేయడం అంటే నేను చిన్నప్పుడు బాలల రామాయణం మహాభారతం చదువుకున్నాను ఈ కాలు తీసేయడం తలలు తీసేయడం ముక్కులు చెవులు కోసేయడం నాకు రాక్షసులు బొమ్మల కథ బొమ్మల రాములు రాక్షసులు చేసినట్టు అనిపించేది ఇది ఇది దీన్ని వ్యతిరేకించాలి దీన్ని ఉండకుండా చేయాలనేదే నా పార్టీలో ఉండకుండా చేయాలనేదే ఎడ్యుకేట్ కావాలి పీపుల్ కొట్లాడుతున్న విప్లవకారులు మీ అభిప్రాయం చెప్పారు పార్టీ నేను చెప్పాను వాళ్ళు వాళ్ళు ఆమోదించాను వాళ్ళు వాళ్ళు దానిలో దీని మూలంగా కరీంనగర్లో మనకు ఇబ్బంది వస్తుంది కరీంనగర్ పీపుల్లో కరీంనగర్లో అదే చెవులు కోసేసి ముక్కులు కోసేసి కాళ్ళు నరికేసి నరికేసి అంటే అలాంటి అక్కడ ఉన్న నాయకులే ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటారు కొంతమంది అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇక్కడ కూడా అదే మొదలుపెట్టే వరకు ఇది సరైనది కాదని నేను కొద్దిగా బాగా కొట్లాడేది అది చేసిన తర్వాత ఇది టోటల్గా ఒక రూపాంతరంగా మార్పు రావాలంటే దీనికి ఒక మాట్లాడేటోళ్ళు కావాలనే ఆలోచనతోనే నేను వాళ్ళకు ఒకసారి చెప్పి ఆ రిపోర్ట్ అంతా నేను తెచ్చిచ్చిన ఆయన నాకు తెలంగాణ మాతో చదువుకున్న నాతో క్లాస్మేట్స్ అంతా ఆయా జిల్లాలో ఉండేళ్ళు నాకు ఈ రిపోర్ట్ కావాలి ఈ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ అంతా నాకు తెచ్చిస్తే నేను అప్పుడు బాలగోపాల్కి ఇచ్చిన బాలగోపాల్కి ఇస్తే ఆ బాలగోపాలు దానికి బుక్ చేశాడు చీకటి కోణంలో బుక్ అదంతా చూపెడుతు బుక్ వేసినప్పుడు అది ఎవరేసినట్టే నా పేరు చెప్పాడు ఆయన వాడు అమాయకుడు నాగారు చదువుకున్నాడు వాడికి ఏం జ్ఞానం లేనాడు వాడు మాట్లాడుతున్నంటే మావాడు అది తప్పే అని చెప్పి ఒక ముఖ్య నాయకులు తనంటే ఆయన మావోయిస్ట్ పార్టీకి చెప్పాడు వీడేవాడు రవీంద్ర ప్రసాద్ ఎవాడు అంటే నాకు నా పేరు పూర్తిగా ఏమని తెలియదు ఎక్కడ మెదక్ కన్నారుకా మెదక్ ఎవడంటారు నా పేరు ఉన్న వాళ్ళకు కూడా రవీంద్ర ప్రసాద్ పూర్తి పేరు ఎవరికి తెలియదు ఇప్పుడు కూడా సరిగ్గా తెలియదు ఎవరికి రామన్న అంటేనే వాళ్ళకు పేరు నమ్మోదు రామన్న నన్ను అప్పుడు ఆయన అడిగండి ఎవరు సంతోష్ రెడ్డి అడిగాడు తమ్మి నువ్వు ఇట్లా చేసినావు అంటే నేనే చేసిన వాస్తవమైనా నాకేదో అనిపించింది అది నాకు కూడా ఉంది కానీ అట్లా మనం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలుగా చేసినట్టు పార్టీ భావిస్తుంది దానికి అప్పలేదు చెప్పాలంటే అపాలేదేమన్నారు రిపోర్ట్ ఇచ్చినా మనం చేసింది పేపర్లలో వచ్చింది అన్నీ వచ్చినాయి పేపర్లలో వచ్చింది ఇది వాస్తవం అని చెప్పియడానికి ఏమున్న ఏమైనా నేను ఇదంతా చేసినా నేను ఆరోపణలు చేస్తే మనం చేయండి ఆరోపణలు చేస్తే తప్పు నేనైతే చెప్పాను నేను అన్న రిపోర్ట్ ఇచ్చినందుకే నువ్వు తప్పని చెప్తే ఎట్లుంటుంది కట్టేట్టుంటుంది ఇప్పుడు నాతో పాటు నాకు ఇచ్చిండో మళ్ళీ రిపోర్ట్ కావాలంటావు ఎవడెవడు నీకు ఇచ్చే జిల్లా కమిటీ ఎవరు ఇచ్చాడు ఇవన్నీ అడుగుతాయి నేను చెప్పానని అన్నా అది కరెక్ట్ కాదు నేను కూడా భావిస్తున్నా మీరు ఎట్లా ఏమన్నా అనుకున్నాను అని అన్న నేను ఉంట పని చేయండి పని చేస్తే పోతే పోతాను అప్పుడు నల్లారెడ్డి గారు కలిసి ఉంది మంచిది కాదు అట్లా ఇట్లా అని చెప్పాను మా జిల్లాలో అంటే సరే అన్న నాకు నేనైతే అభిప్రాయం పూర్తి అభిప్రాయ పడుతున్నా నేను మీరు కావచ్చు ఇప్పుడు నేను కాపు మూసుకొని ఒక్కా నేను అది మంచిది కాదు నా దగ్గరనే ఈ పలానా ప్రాణ ప్రాంతంలో నీకు ఆ జగదేవ్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇట్లా అన్ని ముక్కులు కోసేయడం సోలు కోసం ముందు జరిగినా కూడా నేను ఆ జిల్లా కమిటీ మెంబర్కి చెప్పినా కూడా అతను వినలే బా అని బాధ్యుడు నాకు ఇది ఇది ఎక్కడ ఒక్క రీజన్తో బయటకు వచ్చారు ఒకటి రీజన్ కాదు కొన్ని ఇప్పుడు ఏం ఆ తర్వాత శ్రీపాదరావుని చంపేయడం తప్ప ఒప్పుకోవడం అంటే ఇవన్నీ మీకు ఎవడు సహాయం చేస్తాడో వానే చంపి క్షమాపణ కోరితే ఉండదండి పిలిచి చంపడం మనిషిని రా అంటే వాడు నమ్మకంతోనే వస్తాడు అన్నాలంటే ఉందండి రామన్న పిలుతున్నట్టు వస్తాడు రాగానే వాడిని చంపేస్తే ఎట్లుంటుంది చంపాలంటే ఇంక దొరకాయా అంత బలమైన ఉండివా నేను అంత బలహీన అంత బలహీనత ఉన్నావు ఆ ఉద్యమం అలాంటి అలాంటి ఏదైనా ఉద్యమాల్లో పనిచేయాలి చెప్పండి అది కొద్దిగా ఇబ్బందికరమే నాకు అన్నం పెట్టిన కూడా చంపేశాను అయ్యో నేను పైకి పోయిన తర్వాత వాడు నేను వచ్చినాక ఆయనకు చెప్తా రిపోర్ట్ చేస్తా మీ సంగతి చెప్తా అంటే మనం చంపేశాం కిందకాడు అంటే అంటే బలకరమైన అంశం నాకు తిండి పెట్టి వాడు హోటల్లో పనిచేసి నాకు వాడు ఆ హోటల్లో ఉన్న కొంత మిగిలిన అన్నాను నాకు పట్టుకొచ్చి పెట్టేటవాడు మనిషికి ఎంత ఇబ్బంది అనిపిస్తుందో మీరు మీరు కూడా అలాంటి సంఘటనలు ఉన్నాయి ఆ తర్వాత ఏంటంటే ఒక నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ వచ్చే వరకు అంటే నైంటీ ఫోర్ నైంటీ ఈ వరంగల్ మీటింగ్ తర్వాత పెండ్లాం పంచాయతీ ఉన్నాడు భూమి జాగల పంచాయతీ ఉన్నాడు అంతా వానికి సులువుగా దొరికేది అన్నరలో పోతే అంతా ఈజీ ఉంటుందని చెప్పి అలాంటి వ్యక్తులంతా మా ఫుల్ టైం తీసుకొచ్చును కొంతమంది వానికి నాకు ఎక్కువ పేరు రావాలి నేను ఎక్కువ మంది తీసుకునే ఆ సిద్ధాంతపరంగా లేకపోవడం ఆడ వచ్చిన తర్వాత ఇక వానికి ఏముంది ఏదో ఒకటి చేసి హీరో పేరు రావాలి వాడిని ఇద్దరు ముందు చంపేస్తే వాని పేరు వస్తుంది పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది దానికోసం వాడు అవి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఉద్యమానికి చెడ్డ పేరు తీయడం ఇవన్నీ మేము చెప్తున్నాం పార్టీకి చెప్తున్నాం కూడా అది సెంట్రల్ కమిటీ నేను అనుకుంటానంటే స్టేట్ కమిటీ సెంట్రల్ కానీ ఈ ఈ చదువుకున్న వాడితో సిద్ధాంతపరంగా మనతో సామ్ సేమ్ ఎడ్యుకేటెడ్ గున్నుతో సమస్యలు ఉంటాయి మామూలుగా వచ్చే రానువంతో ఉంటే పనికి వీడు ఆర్డర్ పాస్ చేయగానే వీడు చంపే చంపేస్తాడు కూర్చోండి కూర్చోండి లేమంటే ఎత్తాడు అనే ఆలోచన విధానం ఆ స్టేట్ కమిటీ సెంట్రల్ కమిటీ వచ్చి ఉంటుంది ఆ భావజాలమే వీళ్ళు ఇక్కడ కింద మీకు వ్యక్తులను చెప్పలేను ఆ భావజాలం ఎవరి దగ్గర ఉండవచ్చు తెలివి కళ్ళ దగ్గర ఉండదు తెలివి కళ్ళ తెలివి తక్కువ ఉన్న దగ్గర కూడా ఉంటుంది వాడు కూడా కొన్ని కారణాలు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మెంబర్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ మెంబర్ కావచ్చు అవుతారు తప్పకుండా అవుతారు ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం లేకున్నా ఇప్పుడు రిజర్వేషన్లతో కూడా అవుతాడు అన్ని కారణాలు ఉంటాయి అంటే అందుకే నేను మీకు ఒక్కొక్కసారి ఏంటంటే అవన్నీ కొద్దిగా నాకు వస్తాయి కాబట్టి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడను ఎందుకంటే ఇవన్నీ కొద్దిగా అవుతుంది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నాకు ఇబ్బంది ఏముందంటే నేను వాళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడతారంటే నేను మీతో మాట్లాడే మాట్లాడకూడదు వాళ్ళు కూడా మార్పు రావాలి మార్పు రా మార్పు వస్తేనే ఇప్పుడు ఆ దేశం లోపల అత్యున్నతమైన మంచి పార్టీ గొప్ప పార్టీ అంటే మావోయిస్ట్ పార్టీ దానికి ప్రజలకు సేవ చేసే పార్టీ ప్రజలకు ఒక సన్యాసి ఎట్లా తన కుటుంబం బంధాలు తెగించుకొని ఎట్లా దైవ కీర్తనతోని ప్రజలకు దైవాన్ని అందించడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తాడో అలాంటి వ్యక్తులు ఉండే పార్టీ మావోయిస్ట్ పార్టీ దానిలో కూడా డబ్బులు సంపాదించడం ఉన్న ఉండవచ్చు అని మీరు అనవచ్చు ఉన్నారు కాదనిలేదు అందరూ ఉద్యమం చేయాలనే రారు వాడు ఆర్థిక లావాదేవీల కోసం కొడతాడు పేరు కోసం ఒకడొస్తాడు ప్రజల కోసం మంచిగా పనిచేయాలని ఆలోచనతో ఒకడొస్తారు ఇప్పుడు మీరు చెప్పారు డబ్బులు సంపాదించలేదా ఇటువంటి సెకండ్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా తక్కువ మంది వస్తారండి ప్రజల కోసం పార్టీ మీద అభిమానులు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వస్తారు వస్తారు అయితే ఇప్పుడు నేను నాకు కొద్దిగా నేను దగ్గర దగ్గర నేను నైంటీ సిక్స్లో వచ్చానండి వచ్చిన తర్వాత నేను బాగా చూస్తుంటా కదా ఇప్పుడు మా మా ఇంట్లో మా భార్య కూడా ఇదే కమాండర్ నర్సపురం దళ కమాండర్ ఆమె నాకు నేను నేను పని వచ్చిన తర్వాత నాకు ఇంత చదువుకున్న ఏదో బయటకు రాగానే బయటకు రాగానే నేను పౌరోహిత్యం మా నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన విద్య వృత్తి విద్య వెంటనే వాళ్ళకన్నా చెప్పి ఇదో గృహప్రవేశాలకు సత్యన కథలు చెప్పడం పెళ్ళిళ్ళకు మంత్రం చదవడం ఆశీర్వాద మంత్రాల్లో నీకు కొద్దిగా మంచిగానే చదువుతాను నాకు గొంతు బాగుంటుంది నేను చదవడానికి పోయేది వాళ్ళతో కలిసి పని చేయడానికి పోయేది నాకు డబ్బులు వచ్చేది ఏదో పని బతికేది ఒకసారి చేయకపోయేది ఇట్లా నడిచేది బాగానే ఉండేది అదే ఒక కొంతమంది కార్లలో తిరగడం వ్యాపారాలు చేయడం రియల్ ఎస్టేట్ చేయడం రకరకాల పనులు చేయడం చదవడంగా వాళ్ళకు డబ్బు వచ్చేది వాళ్ళు బండ్ల మీద తిరగడం అప్పుడు నాకు బండి కూడా లేదు నాకు పునరావాసం కింద డబ్బులు వస్తే ఆ డబ్బులతోనే ఒక బండి కొనుక్కొని నేను మా ఇంట్లో ఊరికే ఆ డబ్బులతోనే వెచ్చించక బండి కొనుక్కొని ఇద్దరం కలిసి తిరిగేది ఆమె కూడా ఇంత డబ్బులు ఇచ్చింది వాళ్ళు కూడా అంతమంది నుంచి ఆమెకు కూడా ఇబ్బంది పడేది ఒక్కొక్కసారి ఆర్థిక ఇబ్బందుల మూలంగా వాళ్ళ చూడు బాగున్నారు వీళ్ళ చూడు బాగున్నారు నువ్వుకేమవుతుంది అని ఫోన్ చేసి నాకు ల్యాండ్ బిజినెస్లు కానీ ఇవి కానీ నాకు చేసే అంత నాకు నాలెడ్జ్ లేదు అయితే మేము సదాగా కూడా నేను అలాంటి వాటికి తక్కువ నేను కొద్దిగా రాగానే ఒక కంట్రిబ్యూటర్గా ఆంధ్రభూమిలో జైన్ అయినా నేను ఆ వీడు నా పిల్లోడే అన్న ఏదో చెప్పగానే నన్ను ఆ శాస్త్రి గారి జర ఓ లేవల్లో పెట్టుకున్నాడు ఆయన కొద్దిగా నన్ను ప్రేమగా చూసేది కొద్దిగా నాకు ఇంత లాగా అదిలాగా నేను కొంత వార్తలు రాసేది పంపించేది నాకు బాగానే ఉండేది నేను ఎక్కువ కాలం ఆంధ్రభూమిలో పనిచేశాను మీరు వస్తున్నప్పుడు ఎవరి దగ్గర సన్యర్ నేను మా ఊరు దగ్గర గుండెటి విజయరామరావు ఉండే ఎంపీ ఉంది ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఆయన నాకు ఆయన కూడా వన్ ఆఫ్ ది లెఫ్ట్ భావజాలం గల లీడర్ ఆ మెదక్లో ఆయన ఎంపీగా పనిచేసాడు ఎమ్మెల్యేగా పనిచేసాడు నేను నేను రావడంతో బయటకు రావడంతో బాలగోపాల్ కలిసాను అన్న అని చెప్పి నాకు కొద్దిగా చిన్నప్పటి నుంచి అన్న అన్న అని పిలిచేది మా కుటుంబానికి దగ్గర అంటే ఏదో దాన్ని ఏమంటారు రిలేషన్ అది ఇస్తే ఆయన తమ్మి ఇట్లా నాకు ఇట్లా నేను సరెండర్ అవుద్ది అనుకుంటానా నాకు నష్టలేదు ఇట్లా అంటే అని చెప్పి నాకు మన నీకు ఏ ఉంటే నా దగ్గర ఉండి నేను వేరే ప్రొఫెసర్ దగ్గర పెడతా అన్నాడు నా దగ్గర వద్దు అని అన్నాడు ఆ తర్వాత నేను మళ్ళీ మా బా మా భార్యను తీసుకురాలి మళ్ళీ నేను పార్టీకి పోయి నేను చెప్పినా వెళ్ళిపోతున్నా చెప్పిన వచ్చి విజయరామరావు పో ఇప్పుడు నేను కలవాగానే ఆయన ఇంటికి తీసుకుపోయాను నాకు తీసుకుపోయి అప్పుడు దివాకరా ఎవరు ఉండే ఆయనతో మాట్లాడితే ఆర్పి సింగ్ కలవన్నారు ఆర్పిసింగ్ కలవంటే ఆర్పిసింగ్ కలిసి నేను విజయరామరావు కలిసినా కలిసిన తర్వాత ఆయన రామన్నా కాదంటాడు ఆయన ఎవరినో పిల్లగా తీసుకొచ్చి రామన్న అంటామే అంటే సార్ నేను అక్కడ పనిచేసిన ఎమ్మెల్యే ఎంపీగా మీరు ఎవరైనా అడగండి అడిగేటని చెప్తే అప్పుడు నన్ను సాంబశివరావు గని పిలిచి పిలిచాను ఆయన కూడా వచ్చి చూసి ఆయన అంతే నాకు తెలిసిన వారికి ఆయన చెప్పిన తర్వాత ఆయన రవీంద్రరావు గారు పాపం ఆయన నాకు సపోర్ట్ చేశారు నాకు కొద్దిగా నేను అప్పుడు వరంగల్లో ఉన్నప్పుడు బాగా టార్చర్ చేసి తొక్కి లోపలేస్తే విధంగా మారపోవచ్చు అట్లా ఇట్లానే ఏదో చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత కొద్దిగా నన్ను ప్రేమగా చూసే విధానం వచ్చింది వాళ్ళు వాళ్ళు అడిగారు దుర్గా ప్రసాద్ గారు ఉండేప్పుడు మేము ఐజీ డిఐజీగా ఎస్ఐబి ఆరులో క్యారెక్టర్ ఉండేది అవునండి అబ్బోటర్ నాకు తెలంగాణ ఉద్యమంలో నేను కేసీఆర్ గారితో అయితే కేసీఆర్ గారు నన్ను ప్రేమ చేసేది రామన్న రామన్న అనిపించేది ఆయన నువ్వు పెద్ద గారు నన్ను అంటే పూ అంటే రావన్న అన్న రామన్న అనిపించారు దానిలో కొంతమంది టీఆర్ఎస్లో కూడా కొంతమంది ఉన్నారు ఈ ఆ నాయింగ్ దగ్గర పీపుల్ వాళ్ళు వీంతో వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళగొడితే మనకు మన కౌగులిలా చేరిపోతాడు కేసీఆర్ అని చెప్పి దానికి బాగా ఎస్ఐబి నుంచి ఆ ఉత్తరం వచ్చింది నీకు ఈ ఉత్తరం దొరికింది నువ్వు అక్కడ నువ్వు అన్న అక్సల ఉత్తరం రాసినావు అది రాసినావు ఇది రాసినావు అని చెప్పి చెప్పి నేను ఉత్తరం రాసింది వాస్తవమే అప్పుడు వరంగల్లో మన ఈయన మా మీద ఎస్పీ వికే సింగ్ అండి సింగ్ గారికి చెప్పాను సార్ నేను ఈ ఉత్తరం రాయాల్సి వస్తుంది మీరు ఏమన్నా మళ్ళీ అనుకో చెప్పి చెప్తున్నా విషయం ఇట్లా నీ సరెండ్ అయినా అదైనా ఇదని చెప్పాలి చెప్తే వాళ్ళకు మా నాకు కాంట్రవర్సీ ఉండదు టెలిఫోన్లు ఇది అందుకు ఇట్లా చెప్తే వాళ్ళు అడిగిల్ నన్ను పంపుతా అది ఏం కాదు సార్ నేను ఇట్లా ఇట్లా కాంట్రవర్సీ అని రాయను ఇది అని సరే నీ మామూలుగా జనరల్ రిపోర్ట్ చెప్పుకుంటే చెప్పు నాతో చెప్పినావు కదనయ్య ఓకే అని రాసి చెప్పి రాసి తర్వాత ఆ ఉత్తరం వీళ్ళకు దొరకవచ్చు మా అయినప్పుడు నా పేరుతో నయం బాగా కొంత ఇబ్బంది పెట్టినాను ఎప్పుడూ టూ థౌజండ్ ఫోర్ అనుకుంటా ఫోర్ ఫైవ్ నుంచి ఇక నాకు కొద్దిగా బాగా స్టార్ట్ చేసిండు నేను కొద్దిగా వాస్తవంగా నాకు పీపుల్ ప్రజలలో కానీ కొద్దిగా లీడర్లలో కానీ నాకు మంచితనం అనేది లేకపోతే వాడు నన్ను చంపేసుకోవచ్చు మా పిల్లలను మా భార్య అరేస్మెంట్ బాగా మామూలు అరేస్మెంట్ కాదు అది అయితే ఉంటాడు నాతో పని చేయంటాడు అంటే ఏదో పని చేస్తా నేను రౌడీదనే చేస్తాను కానీ ఏడనంతో అని నేను నిర్మించిన దాన్ని నేను చంపుకోవడం అంతకన్నా ఇది నీచమైన పని నీచ పైన ఓడగొట్ట నేను అది కాదు అని చాలాసార్లు చెప్పినా కూడా వాడు కొద్దిగా బాగానే ఇబ్బంది పెట్టాడు నా దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది రిపోర్టర్లు ఉంటారు కదా వాళ్ళకు బండి గురించి వాని కాదు గురించి ఎంతో స్నేహితం చేయకు ఎంతో ఉండకు అని చెప్పి కొద్దిగా బాగా చేసిండు కానీ వాని నేను కొంత వదిలేసిన వానిసాబు వాళ్ళ కోసం కాకపోతే అనురాగ్ శర్మ గారు ఉండే ఆయన మానవతావాది గొప్ప మానవతావాది నా దృష్టిలో మాత్రం నాకు బయటకు సంబంధం లేదు ఆయన నన్ను అన్న నేను అన్నాను పిలిచేది ఆయన అన్న నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది కష్టమవుతుంది అన్న అంటే ఇప్పుడు మా భార్య కూడా వచ్చిండే ఇబ్బంది అవుతుంది అంటే ఆయనే ఉన్నా కదా తమ్మి నేను అని చెప్పాడు కొంత సీరియస్గా చేసి నా ఫోన్ నెంబర్ ఉండే నైన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ డబల్ జీరో డబల్ సెవెన్ పోలీసు అప్ చేసిండు వాడు దానికే ఫోన్ చేసేది ఓకే ఆ నెంబర్కి ఫోన్ చేసేది అడుతాడు ఆ ఫోన్ నెంబర్ లింక్ అప్ చేసిండు పోలీస్ డిపార్ట్మెంట్ దానికి అర్థమైంది వాస్తవంగా నన్ను మాట్లాడే విధానం వాడు వాని భాష అలా వాడు వాస్తవంగా నా మీద ఎందుకు కోపం ఎంచుకుంటే వాడిని ఫుల్ టైం తీయొద్దని చెప్పి నేను అపారవుతాను గొడవబడ్డా ఈ వరంగల్ చరిత్రలో రౌడీలను ఇలాంటి వేస్ట్ ఫెలోస్ను లెంపన్ గ్యాంగ్లో పనిచేసిన వాళ్ళని తీయడం మూలంగా వరంగల్ పార్టీ ఎంత ఇబ్బంది పడ్డదో మేము కల్లారా చూసినాల్లో అలాంటి అలాంటి వ్యక్తులను తీయద్దంటే ఆయనకు గారికి తెలియదు ఆయన కొరియర్గా ఎక్కువ కాలం కొరియర్గా పనిచేసి నిర్మాణపరంగా ఎట్లా ఎవరు నిర్మించాలి అనేది ఆయనకు నాలెడ్జ్ తక్కువ దాంతో ఆయన ఏం కాదు బాగా పనిచేసి యాక్షన్లో పనిచేస్తాడని చేసింది అప్పుడు అందరి మా ఆమో కొంత ఆమోదం లభించక వాడిని ఫుల్ టైం తీయలే ఆయన తీయక అని రైతరత్న పనులకు వాడేది వాడు ఒకసారి నేను ఏదో ఒక యాక్షన్లో పెట్టి నిరూపిస్తా అని చెప్తే దేనిలో నిరూపించలో వాడు మళ్ళొక్కసారి దెబ్బ తగిలిందంటే లంపెన్ గ్యాంగ్లో ఉన్నాడు ఎవడైనా కానీ రౌడీ కానీ లంపెన్ గా ఉన్నాడు సిద్ధాంతపరంగా లేనోడు వానికి ఒక అను భయం అనుకువ లేనోడు వెనక్కి వెళ్ళిండంటే మొత్తం ఇదంతా నిర్మాణాన్ని అంత ధ్వంసం చేస్తాడు వాడని చెప్పి చెప్పినాం ఆయన కూడా ఆయన విల్లే ఆయన అప్పారావు గారు అప్పుడు మాకు సెక్రటరీ ఉండే అయితే ఆయన రీజనల్ సెక్రటరీ ఆయన చేసిండు అది అనుభవించిండి ఆయన ఆయన కుటుంబం కానీ వాళ్ళు కానీ అనుభవించాను అదే వాడు చేసిన దుర్మార్గాలకు అప్పుడు భువనగిరి నల్గొండ ప్రాంతంలో సరైన కార్యకర్తలు లేకపోవడం ఉంటే తీసుకున్నారా లేదండి బాగానే ఉన్నారు అట్లా అట్లేం కాదు కానీ అంటే వానికి వాడు పోలీసు బలంతో ఎక్కువ ఊహించండి అంటే మీరు ఆయన చెప్పినట్లుగా యాక్షన్ చేస్తారండి వేసు దానిలో పెట్టారు పెద్ద పెద్ద వాడేం చేశాడు వాడిని లవర్ దగ్గర పోయి పండుకొని యాక్షన్కి పోలే కదండి

నేను నేను కూడా నేను లీడర్గా గా ఉన్నా కదా నాకు అంటే నాకు కూడా తప్పకుండా నేను సౌత్ తెలంగాణ లీడర్ నేను నాకు తెలియకుండా వీని పేరు నమోదు ఏంటంటే లేదు అది కాదు అది కరెక్ట్ కాదు వాడు ఏ యాక్షన్లో లేడు ఇక ఇప్పుడు మీరన్నా ఏదో పోలీసు పోలీస్టేషన్ దాడి ఆ దాడి అలాంటి దాని అక్కడ ఆయన కిరాణా ఉండే ఆయన ఇలాంటి వ్యక్తులను ఆయన దగ్గర కూడా తీసుకోవాలి వాని యొక్క దాన్ని ఏమంటారు పెంచుకోవడం కోసం ఇమేజ్ పెంచుకోవడం కోసం ఇప్పుడు చాలామంది చెప్తుంటారు నేను ఈ యాక్షన్లు ఉన్నా నేను ఆ యాక్షన్లు ఉన్నా అని చెప్తుంటారు చెప్పేందంటే పబ్లిక్లో భయపెట్టడానికి అబ్బో వీడు వాడిని కంప్యూటర్ కంప్యూటర్లు ఉన్నాడు అని ఇతరత్ర పనులు చేసుకోవడానికి ఆ పేర్లు అది అని ఆ ఉపయోగపడేలా వాడు ఆ చట్టంలో తిప్పుకుంటాడు ఆ పేరును ఈ అలాంటి వాళ్ళే మనకి సమాజంలో ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ కనపడుతున్నారు వాళ్ళే దుబ్బుదందాలు రకరకాల చేస్తలు చేస్తున్నారు మనం కనపడుతుంటారు మనం కళ్ళు మూసి కళ్ళు చేస్తుంటే వాళ్ళే ఎక్కువ కనపడుతుంటారు వాళ్ళే ఇప్పుడు మావోయిస్టులు పెద్ద పార్టీ లీడర్లు అంతా వాళ్ళే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మీరు మీరు కూడా వింటుంటారు కదా బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను జర్నలిస్ట్గా కొన్ని రోజులు పనిచేశానండి ఆ తర్వాత మిగతా పురోహితలు ఇది రెండు పనులే చేస్తాను నేను నాకు వేరే నేను కూడా ఏదో నేర్చుకుందామని పోయినా కానీ నన్నుంచి అయితే అది ఏది రియల్ ఎస్టేట్ నేర్చుకుందాం అని చెప్పి రకరకాల వ్యక్తుల దగ్గర పోయినా కానీ నుంచి అయితే లేదంటే దానికి ఆ జ్ఞానం నాకు అబ్బటం లేదు కానీ మీకు కేసీఆర్ గారు పరిచయం కదా కేసీఆర్ గారు గత పది సంవత్సరాలు ముఖ్యమంత్రి నేను పోలేదండి నాకెందుకో అంటే నాకు అంటే నేను మళ్ళీ భగవంతుడు అంటున్నారు మీరు అనేది నాకు మా తండ్రి గారు అనేది మన స్వయం మన శక్తి మీద మనం ఆధారపడి ఉండాలి మన కుటుంబాన్ని నిర్మించుకోవాలి మా నాన్నగారు వాళ్ళ తండ్రి లేకపోయినా తల్లిని చాదుకున్నాడు ఆయన కుటుంబం నిలబడ్డాడు ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నాడు శాస్త్రి గారు అంటే మామూలుడు కాదు తెలివి కలవాడు సిద్ధాంతి మా నాన్న చేయని కష్టం లేదు అన్ని పనులు చేశాడు అంటే నేను నాకు జ్ఞానం ఇచ్చిండు దమ్ ఇచ్చిండు అన్ని ఇచ్చిండు అన్ని ఇచ్చిన తర్వాత కాళ్ళు రెక్కలు బాగానే ఉన్నాయి ఎన్నున్న తర్వాత నేను సమాజంలో నా పిల్లలను నా భార్యను రాదుకోవడానికి కేసీఆర్తో నాకేము అనుందండి ఇప్పుడు ఆయన నేను చేసిన ఆయనకు చాలా సేవలు చేశానండి కేసీఆర్ గారికి ఆయన బిడ్డకు ఆయన కొడుకు ఆయన కొడుకును మొదటి ఎమ్మెల్యేకి నిలబడడానికి నేను నిలబెట్టి అందరినీ దబాయించి కూడా నిలబెట్టిన ఆయన మొదటి ఎన్నికలు వాడు ఓడిపోతాడు గారు కానీ నేను నిలబడి అక్కడ అందరి ఇదే ఎన్ఆర్ రెడ్డి అని అంటాను ఎన్ఆర్ రెడ్డి వ్యతిరేకం రసమయ్య బాలకృష్ణ వ్యతిరేకం ఆ రసమయ్య బాలకృష్ణ ఏమరా ఎట్లా వాడు నాకు శిష్యుడే ఇప్పుడు నాకు అంత శిష్యులే రాఘునందన్ రావు ఎమ్మెల్యే రాఘ రామలింగారెడ్డి ఎమ్మెల్యే ఇట్లంతా చాలామంది నేను ఆ పొలిటికల్ అంటే నేను ఒక పొలిటికల్ విధానాన్ని నమ్మిపోయినవాన్ని అలాంటి పార్టీలో నేను ఉండకూడదు సమాజ హితం కోసం ఏదైనా పని చేయవచ్చు కానీ అదే ఎన్నికల పార్టీలు ఈ నోట్తోనే ఎన్నికల రద్దు తప్పు తప్పు అని చెప్పి ఆ నోటుతో అనడానికి నేను సిద్ధంగా లేదు నాకు కేసీఆర్ గారు నేను కొద్దిగా అహం చంపుకొని పోయి రెండుసార్లు దాంట్లో పెట్టి నాకైనా పోస్ట్ పడేయంటే ఐదు నిమిషాలు పడేస్తాడే నేను చెప్పిన వాళ్ళు దేశపతి శ్రీనివాస్ ఇప్పుడు బాగా పనిచేస్తాడు వీడు ఉంచుకోండి అని చెప్పినా ఏది తెలంగాణ జాగృతి దానిలో వచ్చి నేను తెలంగాణ జాగృతి నా సృష్టి ఆ సృష్టికర్త నేనే ఆర్డర్స్ అన్నీ కూడా పోలీస్ ఆర్డర్స్ అన్నీ అరవిందరావు గారితో చెప్తే నాకు ఇచ్చిన ఆర్డర్స్ నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా సంధ్య చేస్తున్నావా అని అడిగిండు తమ్ముడు అన్న చేస్తున్నావు ఇట్లా సంగతి అంటే ఓకే చాలా సంతోషం అప్పుడు ప్రసాదరావు గారు మన కమిషనర్ సిటీ కమిషన్ ప్రసాదరావు గారు చెప్పి మావాడు కూడా ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నాడట దుర్గామాత పూజ చేస్తారట బుద్ధపన్న బుద్ధపన్న డైరెక్టర్ మధుసర్ రెడ్డి గారు ఉండే ఆయన కూడా చెప్పి ఆయన రెడ్డి గారు చెప్పిండే ఎవరి లెటర్ పట్టుక అంటే అప్పుడు నేను తక్కలపల్లి పల్లె పురుషోత్తమరావు గారు ఉన్నాడు కాంగ్రెస్ ఆయన దగ్గర పోయి అప్పుడు ఏదో ఏదో దానికి చైర్మన్ ఉన్నాడు ఆయన ఆయన దగ్గర పోయి నా బాపుకి నాకు ఇట్లా కావాలంటే నువ్వు ఇది కూడా చేస్తున్నావా అని అన్నాడు ఏది చేస్తున్నావా తప్పదు కదా అంటే సంతోషపడి లెటర్ ఇచ్చి అని అంటే మోసన్ రెడ్డి అప్పుడు అప్పుడు మనం ఆ బుద్ధ పూర్ణిమలో బతుకమ్మని పెంచినాం దాన్ని అందామని చేసి దాని అంత రూపకల్పము అంత చేసింది నేను ఆడ పోలీస్ ఆర్డర్స్ అన్ని నా పేరుతోనే వచ్చినాయి నేనే చేసుకొచ్చిన అదంతా కానీ మరి కవిత గారు నేను అంటే నే ఆయన ఆమె పొలిటికల్ లీడర్ కాబట్టి క్లెయిమ్ చేసుకుంటారు రికార్డులో చూస్తే నా పేరు ఉంటుంది కదండి నీ ఆర్డర్ ఎవడ ఆర్డర్ తీసుకొచ్చిండు ప్రసాదరావు ఆర్డర్ ఎవడ తీసుకొచ్చిండు రవీంద్ర అని ఉంటుంది జర్నలిస్ట్ రవీంద్ర ప్రసాద్ భాగవత్ రవీంద్ర ప్రసాద్ ఉంటుంది మామూలే కదా అది ఇప్పుడు మసూన్ రెడ్డి గారు చెప్తే చెప్తారు కదా వాళ్ళంతా బతికే ఉన్నారు కదా ప్రసాదరావు గారు ఉన్నట్టు ఉండేది అంటే వాళ్ళకు కూడా స్వయంగా తెలుసు వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు కేటీఆర్కి తెలుసు కవితకు తెలుసు ఆయన వంశీధర్ రావుకు తెలుసు ఆయన కన్నారావు అంటే ఆయనకు తెలుసు వాళ్ళ అమ్మకు తెలుసు హరీష్ రావుకు తెలుసు కానీ కాకపోతే ఏంటంటే నేను వాళ్ళతోనే ఏదో వాళ్ళు దాన్ని నా దగ్గరికి వచ్చి నీకు సాయం చేస్తామని చెప్పి ఉండాలి కానీ నా దగ్గరికి పోయి నేను మా నా మా తండ్రి గారు ఆచరించే పాత్ర ఇష్టపడిపోయేది అసలు అడుకోవడం నేను పేదవాడిని నాకు ఏమైనా చేయండి అని ఆడుకోవడానికి మా తండ్రి గారు అసలు అలాంటి భావన వస్తే అది మంచిది కాదు మనిషిగా అది కరెక్ట్ కాదని చెప్పేటవాడు అదే నాకు మా నాన్నగారు చెప్పేది బాగా నాకు మైండ్లో మైండ్లో ఉండేది మా అమ్మగారు మా నాయనమ్మ మా నాయనమ్మ చెప్పేది ఇట్లు ఇట్లా బ్రతకాల బిడ్డా అని చెప్పేది కానీ అవే నేను ఆ స్ఫూర్తితోనే నేను ఉద్యమంలో పనిచేసిన బయట జీవితంలో అట్లే ఉన్నా ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆర్థిక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా భార్య కూడా ఉంటాయి వాడు ఏం లేనోడు పోయి నువ్వు పంపించినడు పోయి ఎమ్మెల్యేండు వాడు కోటీ చోడాడు వాడు పెద్ద కాళ్ళలో తిరుగుతుండు నా దగ్గరికి వచ్చి మొన్న బయట ఒక్క బాగున్నారా వదిన బాగున్నారా దండం పెడుతున్నారు నువ్వేం చేసినావు అట్లా ఇట్లా ఆమెకు ఎప్పుడన్నా కోపం వచ్చిందంటే నన్ను తిట్టేస్తుంది ఆమె ఇది అదంతా జనరల్ గత నేను కేసీఆర్ గారు కూడా నేను ఇప్పుడు కూడా లైక్ చేస్తాను ఎందుకంటే ఆయన ఒక దార్శనికుడు సమాజం ఇట్లుండాలని కోరుకునే వ్యక్తి తప్పిదాలు ఉన్నాయి రకరకాల వ్యక్తుల ప్రలోభాలకు గురైపోయి తప్పిదాలు చేసాడు ఆ తప్పిదాలు కూడా రెక్వే అవుతాయి మంచి వ్యక్తి సమాజంకు అవసరం తగ్గ వ్యక్తి అని నేను భావిస్తాను ఇక ఆయన దగ్గర పోయి నాకేమైనా చేయవా అని అంటే నాకు కొద్దిగా నాకు తల కొట్టేసినట్టయితే నాకెందుకో నాకు ఆ భావన ఎన్నడూ రాలే నాకు మా నా ఇంటికి హరీష్ రావు గారు మినిస్టర్ కాగానే నా దగ్గరికి వచ్చాడు నీ ఆశీర్వాదం కావాలన్నా ఏ లేదన్నా నువ్వు గొప్పవాడి నువ్వు నిలబడుతూ సంతనం ఉన్న వ్యక్తి కేటీఆర్ వచ్చిన అందరు నా ఇంటికి కవిత మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేది నా పిల్లల్ని ఎత్తుకునేది ఆమె నా లూన్లనే ఎత్తుకునేది అది ఇప్పుడు వాళ్ళ ధనం పెరిగింది అన్నీ పెరిగినాయి తర్వాత రాటికల్స్ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొని తర్వాత అడవిబాటు పట్టారు రవీంద్ర ప్రసాద్ అలియాస్ మెదక్ రామన్న ఉద్యమంలో పనిచేసిన తర్వాత ఇన్ఫార్మల్ పేరిట హత్యలతో పాటు కొన్ని విషయాలు వాళ్ళకి పార్టీకి ఆయనకి విభేదాలు రావడంతో బయటకు వచ్చినారు మెదక్ రామన్న ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నారు సాధారణంగా బయటకు వచ్చిన ప్రతి నక్సలైట్లు కూడా మాజీలుగా మారిన తర్వాత రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ బతుకుతున్న ఈ కాలంలో ఆయన మాత్రం తన తండ్రి గారి యొక్క వృత్తిని కాపాడుకుంటూ ఆయన ఇచ్చిన మాట మీద నిలబడుతూ ఆ జీన్స్ ప్రభావంతో ఖచ్చితంగా ఎవరి ముందు చేతులు చాచకుండా ఆయన కుటుంబంకి ఆయనే పోషించుకుంటున్నారు సాధారణంగా బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్తే పార్టీ పట్ల ఇప్పుడు కూడా ప్రజలకి ఇప్పటికీ ఎప్పటికి కూడా పార్టీ పట్ల ఆ పేరు అలా కొనసాగుతావు కానీ కొంతమందికి చేసిన మాజీ ప్రభావంతోనే మాజీ నెక్స్టెట్లకి పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇది మెదక్ రామన్న గారితో వచ్చే వారం మరో గస్త బలికలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్